ఊరికి ఒకడే రౌడీ ఉండాలి, ఆ రౌడీ పోలీస్ అయి ఉండాలి అనే కాన్సెప్ట్ని అక్షరాల అమలు చేసిన వ్యక్తి ఈ వారం మన గెస్ట్. ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్ అవ్వచ్చు, ఖమ్మం రూరల్ అవ్వచ్చు, భద్రాచలం అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు అంటే పోలీస్ అనగానే ఆ యాంబిషన్ తీసుకొచ్చారు మీరు, సినిమాలో ఎలాగుంటుంది ఈ విధంగా ఉంటుందని. దాదాపు ఒక 10 పోలీస్ స్టేషన్లు చేయడం జరిగింది. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఏం సార్ మరి 15 సర్వీస్లో అయితే ఎస్ఐగా 10 పోస్టింగ్లు ఎందుకు చేశారని. ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక కాంట్రవర్సీ, ఇటు రాజకీయంగా కానివ్వండి, అక్కడున్న లోకల్స్ తోటి కానివ్వండి, ఎవడైతే టఫ్ ఉండి అక్కడ పాతుకొని పోయి క్రైమ్ చేయటం కానివ్వండి. సార్ ఫస్ట్ పోస్టింగ్ మధిర. ఎస్ సార్. మధిర అనేది కమ్యూనిస్టులకు ఒక కోట అండి. మీరు మధిరలో ఎలా చేశారండి ఫస్ట్? మధిరలో చేస్తున్నప్పుడు నిజంగా ఇంతకుముందు మీరు అన్నట్టు అప్పుడు నాకు బుల్లెట్ ఉండేది. నిజంగా సాయంత్రం ఒక 4 ఆ ప్రాంతంలో 4 to 5 ఆ ప్రాంతంలో బయటికి వెళ్తే లోకల్ రౌడీజం ఉండేది, ఫ్యాక్షనిజం ఉండేది, క్యాస్టిజం ఉండేది. దెర్ వాజ్ ఎ కమోషన్ ఇన్ బిట్వీన్ స్టూడెంట్ పాలిటిక్స్ ఆల్సో. సార్ మధిరలో మీకు బాగా గుర్తున్న 2-3 ఘటనలు చెప్పు. ధనికులు, పేదలు. ఈ పేదల పట్ల అప్పుడు ఉన్న సిపిఎం పార్టీ స్ట్రాంగ్గా ఉండేది, కొంత క్యాస్టిజం కూడా ఉండేది. సో ఒక ఘర్షణ జరిగింది. నిజంగా నేను ఆ ఘర్షణ జరుగుతూ ఉంటే నేను లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ ఓ రోజు నైట్ పెట్రోలింగ్ ఆల్మోస్ట్ ఒక 2-2:30 అవుతూ ఉంది, ట్రైన్ ఆగింది. అది దట్ వాస్ గోయింగ్ టువర్డ్స్ ఢిల్లీ, ఇట్ వాస్ స్టాప్డ్ ఎట్ మధిర. దాంట్లో నుండే ఒక అరుపులు బొబ్బలు, నేను రైల్వే స్టేషన్ వెళ్ళాను. వాడు మా మీద బండలు వేసాడు, అంటే ఎంత పొలాల నుండి ఉరకటం జరిగింది. ఓవర్ పవర్ చేసి వాళ్ళని ముగ్గురిని పట్టుకోవటం జరిగిందండి. ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయండి ఖమ్మం రూరల్లో, సిపిఐ వర్సెస్ సిపిఎం కొట్లాటలు. అంటే ఎంత ఏ స్థాయి అంటే చంపుకోవటం, ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్ మీద అటాక్ పోవటం. ఆ తర్వాత సిఐ పిలిచి, నీకు లౌక్యం లేదయా, నువ్వు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, మరి వాళ్ళతోటి మనం గొడవ పెట్టుకోవద్దు, పోలీస్తో వాళ్ళు మంచుకుంటారంటే నాకు ఆ మంచి వద్దు సార్, చెడు వద్దు సార్, లెట్ దెమ్ ఫాలో ద రూల్స్. సెకండ్ షో సినిమా విడిచిపెట్టిన తర్వాత కూడా రామ నరసింహారెడ్డి గారు సివిల్ డ్రెస్సుల్లో థియేటర్ దగ్గర రిక్షాలో కూర్చొని ఈ పోకిరీలు వాళ్ళ కోసం వెయిట్ చేసేవారు, గంటల గంటలు కూర్చునేవారు. వాళ్ళు దొరికితే మాత్రం ఆ నైట్ వాళ్ళకి మంచి పార్టీ ఇచ్చేవారని. ఎస్ఐ అనేవాడికి ఒక అఫెన్స్ జరిగితే, లేకుంటే ఎక్కడన్నా ఇబ్బంది, ఎవరికైనా పౌరులకు ఇబ్బంది జరిగితే ఆ ఎస్ఐ నేరం చేసినట్టు ఫీల్ అయ్యేది. ఎస్ఐ టైంలో మీరు చేసిన ఖమ్మం అవ్వచ్చు, భద్రాచలం, చెర్ల అని చెప్తారు, ఒక మంచి కేసు, ఒక మీ సొంత లీడ్తో నా కేసు బ్రేక్ త్రూ చేశాను నేను. కొత్తగూడెంలో పనిచేసినప్పుడు ఒక డెకాయిటీ జరిగింది. ఆ లేడీస్ ఉంటే వాళ్ళు చెప్పుకోలేదు పాపం. అప్పుడు వాళ్ళని, లేడీస్ని కూడా లోపరుచుకోవటం జరిగింది. ఆ పెనుగులాట్లో వాడు ఒకటిది షర్ట్ ఊసి గుంజేస్తే కింద పడిపోయింది. దాని మీద నేను టైలర్ మార్క్ తీసుకున్నాను. భద్రాచలంలో మరొకసారి మీ పేరు బాగా మారుమంటుంది. అప్పుడు ఎంపీపీ, ఆయన చాలా ఆగడాలు చేసేవాడు. ఆగడాలు చేసేవాడు, అప్పుడున్న రాజకీయ పార్టీ అండదండలు ఉండేది. అంటే భద్రాచలం రూరల్ పొల్యూషన్ కూడా ఒకటి ఉండేది, అది టౌన్ లిమిట్స్లో టౌన్. సో అక్కడ హోంగార్డ్ ఏదో డ్యూటీ మీద ఉంటే హోంగార్డ్ని వాడు కొట్టడం. హోంగార్డ్ అయినా కానిస్టేబుల్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ మీ కొరకు మేము పనిచేస్తున్నాం, నువ్వు ఇట్లా చేయటం తప్పు కదా అంటే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, నువ్వెందుకు వచ్చావు చెప్పు, అసలు నీ సంగతి ఏం చెప్పు అన్నాడు. మీరు నమ్మాలండి, రోడ్డు మీద అక్కడి నుండి పోలీస్ స్టేషన్ వరకు అంటే అంకుశంలో రాజశేఖర్ దానికి. ఇవాళ మనం క్రైమ్ సీన్కి పోతే ఎక్కడ బ్లాస్ట్ అయిందో తెలియదు, ఇవాళ రేట్స్కి పోతే ఎక్కడ బ్లాస్ట్ అయిందో తెలియదు. ఆ కండిషన్స్లో నిజంగా కిలోమీటర్ల తరబడి, కిలోమీటర్ల దూరం
మీరు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండి కూడా మిస్ అయినట్లుగా మీకు చింతూరు ఏరియాలో ఒక ఫైర్ అండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎర్లీ మార్నింగ్ 5 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఫైర్ నడుస్తూ ఉన్నది, మేము ఇటు నుంచి ఫైర్ ఎంగేజ్ చేస్తూ ఉన్నాము. ఒక 20 నిమిషాల తర్వాత ఫైర్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నా పక్కనున్న గ్రేవెన్స్ కానిస్టేబుల్ ఒక్క తన్నదన్నాడండి నన్ను. ఆ తర్వాత వచ్చి ఆ కానిస్టేబుల్ వచ్చేసి మేమందరం బయటకు వెళ్ళాక నా కాళ్ళు పట్టుకున్నాను. మీరు పనిచేసిన టైంలో ఖమ్మం పోలీస్ స్టేషన్ని కంప్లీట్గా మావోయిస్ట్ అటాక్ తీసుకొచ్చారు, వాళ్ళ గ్రిప్లో తీసుకొచ్చారు. ఇది గుండాల పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయింది. గుండాల పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయిన రోజు నేను స్పెషల్ పార్టీతో నేను పోవడం జరిగింది. రామ నరసింహారెడ్డి గారికి జీవితంలో మర్చిపోలేని ఒక చేదు అనుభవం, చేదు ఘటన. ఐ వాజ్ పోస్టెడ్ అట్ చర్ల. అప్పుడు ఎక్స్ట్రీమిజం పీక్ స్థాయిలో ఉన్నది. నా భార్య వీణు యాక్చువల్గా బై ద టైమ్ షీ వాజ్ క్యారీ ఆ బస్సులో వస్తే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఊరికి ఒకటే రౌడీ ఉండాలి, ఆ రౌడీ పోలీస్ అయి ఉండాలి అనే కాన్సెప్ట్ని అక్షరాలా అమలు చేసిన వ్యక్తి ఈ వారం మన గెస్ట్. అతను ఎస్ఐగా పనిచేస్తున్న టైంలో ఖమ్మం జిల్లాలో ఆయన పేరు చెప్తే పోకిరీలకి ఒక భయం. ఆయన యూనిఫామ్ వేసుకొని బైక్ మీద ఖమ్మం జిల్లాలో ఏ సెంటర్కి వచ్చినా దాదాపు ఆ బైక్ సౌండ్ విని చాలామంది పారిపోయారు. అంటే పోలీస్ అంటే విజిబుల్ పోలీసింగ్ డైరెక్ట్గా చూపించి తీసుకొచ్చి కొట్టడం కాకుండా అక్కడికక్కడే సమస్య పరిష్కారం చేయడంలో, ఈవ్ టీజింగ్ అరికట్టడంలో కానీ, దొంగతనాలు కంట్రోల్ చేయడం విషయంలో కానీ, రౌడీల మీద ఉక్కుపాదం మోపడంలో కానీ ఆయనకు ఆయనే దిట్ట. పోలీస్ అంటే ఈ విధంగా ఉండాలి అంటూ ఒక ఫిజిక్, ఆ పోలీస్ అంబిషన్ తీసుకురావడంలో ఆయనకు ఆయనే సాటి. ఎస్ఐగా అతని కెరీర్ ఖమ్మం జిల్లాలో ప్రారంభించి తర్వాత ప్రమోషన్ల మీద ప్రస్తుతం సిఐడిలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా ఆయనకు ఒక మార్క్ ఉంటుంది, ఆయన స్టైలే వేరుంటుందని చాలామంది అంటుంటారు. ఆయన పేరు రామ నరసింహారెడ్డి గారు. రామ నరసింహారెడ్డి పేరు చెప్తే ఖమ్మం జిల్లాలో చాలామందికి ఒక్కసారి గతం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆయన పేరు, ఆయన బైకు, ఆయన స్టైల్ చూస్తే చాలామందికి ఒక సినిమా హీరోలాగా గుర్తు చేసుకోవడం, ఆయన యాక్షన్ చూస్తే కొంచెం భయపడేవారు. అలాంటి రామ నరసింహారెడ్డి గారితో ఈ వారం మనం మాట్లాడదాం. అప్పటికి ఇప్పటికీ పోలీసింగ్ డిఫరెన్స్ ఏంటి, అప్పట్లో ఉన్న నక్సల్స్ మూమెంట్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలాంటి క్రైమ్ జరుగుతుంది విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుంది. రామ నరసింహారెడ్డి నమస్తే. సార్ నమస్కారం. సార్ రామ నరసింహారెడ్డి గారు మాకు సైఫాబాద్ నుంచి ఒక పరిచయం. అంతకుముందు మీ గురించి చాలామంది చెప్పేవారు మా సర్కిల్లో. ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్ అవ్వచ్చు, ఖమ్మం రూరల్ అవ్వచ్చు, భద్రాచలం అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఆ టైంలో ఒక బైక్ వేసుకొని సాయంత్రం అయితే మీరు బస్ స్టాండ్లో తిరగడం, అంటే విజిబుల్ పోలీసింగ్ అంటే స్పష్టంగా చూపించేవారు. అంటే మీ సౌండ్, మీ బైక్ సౌండ్ వినే చాలామంది చల్లాచెదరైపోయేవారు. పట్టుకొని అమ్మాయిలను ఎవరైనా ఈవిటీజింగ్ చేస్తే వాళ్ళు వీపు విమానం కూడా వాయించేవారనేది ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు. అంటే పోలీస్ అనగానే ఆ అంబిషన్ తీసుకొచ్చారు మీరు, సినిమాలో ఎలాగుంటుంది ఈ విధంగా ఉంటుందని. ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన మీ కెరీర్ ఇప్పుడు అడిషనల్ ఎస్పీ సిఐడి వరకు వచ్చారు. అంటే మీరు సర్వీస్ తీసుకున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో నక్సల్స్ మూమెంట్ చాలా పీక్ స్టేజ్కి ఉంది. అలాంటి నక్సల్స్ మూమెంట్తో పాటు లాండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు, క్రైమ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు, అసలు మీరు యూనిఫామ్ ఎందుకు వేయాలనుకున్నారు, ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన రామనరసింహారెడ్డి గారు ఎందుకు యూనిఫామ్ సర్వీస్లో రావాల్సి వచ్చింది, అప్పటికీ ఇప్పటికీ క్రైమ్ ఎలా మార్పుషన్ అవుతుంది, అంటే అప్పట్లో ఒక నేరం జరగగానే దాని ఎంబో చూసి నేరస్తుల పేరు చెప్పేవారు, ఇప్పుడు దాని పరిస్థితి చాలా మారింది. అన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. థ్యాంక్ యూ మురళి గారు. నాకు ఈ ఐడ్రీమ్స్లో మీతోటి ఇంట్రాక్షన్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి, మీ ముందు ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కారణం మా తండ్రి రాఘవరెడ్డి గారు, వారు దివంగతులైనారు, మా తల్లి లలితాదేవి గారు. మాది ఆకనపల్లి గ్రామం, మొగుళ్ళపల్లి మండలం, గతంలో వరంగల్ డిస్ట్రిక్ట్, ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మాది వ్యవసాయక కుటుంబం, మా తాతలు ముత్తాతల నుండి కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబంగా బతుకుతూ వచ్చాం. ఆ తర్వాత నా స్కూలింగ్ మా విలేజ్లోనే జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషను
మహబూబ్ నగర్, వరంగల్లో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీ, లా ఆంధ్ర యూనివర్సిటీలో చేయటం జరిగింది. ఈ క్రమం లోపల యాక్చువల్గా మా నాన్నగారి కోరిక ఏంటంటే, మా నాయన పోలీస్ పట్టారు, పోలీసులో ఉద్యోగం చేయాలనేది ఆయన కోరిక. సో నేను యాక్చువల్లీ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ వన్ రెండు సార్లు మెయిన్స్ కూడా రాయటం జరిగింది. అదే క్రమంలో గ్రూప్ 2A స్టాండర్డ్లో అప్పుడు ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఉండేది. యాదృచ్ఛికంగా నేను అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాను, ఫ్రెండ్స్ అందరు అప్లై చేస్తే నేను కూడా అప్లై చేయటం జరిగింది. రుద్దం ప్రభాకర్ రావు గారు మా రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్, అప్పుడు కొత్తగా పోలీస్ సర్వీస్ కమిషన్ ఆవిర్భావం అయింది, వారి చలవతోటి చాలా ఫెయిర్ సెలెక్షన్, అప్పుడు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ చాలా ఫెయిర్ సెలెక్షన్లో మాకు ఈ అవకాశం దొరికింది. 1989 జనవరి 16న పోలీస్ సర్వీస్లోకి రావటం జరిగింది. 89 బ్యాచ్ అంటే 89 బ్యాచ్ అనేది ఇప్పుడు కూడా ఒక మార్క్ ఉందండి. ఎందువల్ల అంటారు, చాలామంది 85 ఉంది, 89 ఉంది, 91 వస్తున్నాయి, కానీ అంటే 89 చాలా పెద్ద బ్యాచ్నా? ఎస్, దానికి కారణం ఏంటంటే దాదాపు 405 మంది బ్యాచ్ 405 బ్యాచ్ మేట్స్ ఉన్నారు. అందులో అందరు కూడా మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పోజర్, అంటే గ్రాడ్యుయేట్స్ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, లా గ్రాడ్యుయేట్స్, వెల్ ఎక్స్పీరియన్స్డ్, సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక మంచి ఫెయిర్ సెలక్షన్ ప్రాసెస్లో సెలెక్ట్ అయినారు. వాళ్ళందరూ కూడా ఒక మోరల్ తోటి ఫ్రెష్ ఫ్రామ్ యూనివర్సిటీస్ వచ్చినారు. అందరూ కూడా సమాజానికి మంచి చేయాలి, సేవ చేయాలి, ఉద్యోగ ధర్మము ప్రాపర్గా నిర్వర్తించాలనే ఒక సదుద్దేశంతో సర్వీస్లో ఎంటర్ అవటం వల్ల 89 బ్యాచ్ కంటూ ఒక ప్రత్యేకత ఏర్పడిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? సార్, నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఎ ప్రొబేషనర్ నేను ఖమ్మం జిల్లాలో రిపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు శ్రీరామ్ తివారి గారు ఎస్పీ గారు ఉండేది, స్టిల్ ఐ రిమెంబర్. దాదాపు ఒక 21 మెంబర్స్ మేము రిపోర్ట్ చేశాం. నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఎ ప్రొబేషనర్ మధుర. అగైన్ మళ్ళీ నాకు పోస్టింగ్ కూడా మధురలోనే ఇవ్వటం జరిగిందండి. ఈ ఆ నేపథ్యం కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఖమ్మం రూరల్ పోస్టింగ్, ఆ తర్వాత ఖమ్మం టౌన్ పోస్టింగ్, ఆ తర్వాత చెర్ల పోస్టింగ్ అయింది, దెన్ కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, ఈ ప్రాంతాలు స్పెషల్ డ్యూటీ ఈ ప్రాంతాల్లో చేయటం జరిగింది. అయితే దాదాపు ఒక 10 పోలీస్ స్టేషన్లు చేయటం జరిగింది. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఏం సార్ మరి 10 ఏళ్ల సర్వీస్లో యాజ్ ఎ ఎస్ఐగా 10 పోస్టింగ్లు ఎందుకు చేశారని. ఎక్కడ పోయినా కూడా మీకు తెలుసు, నిజాయితీగా అంటే ఎక్కడున్నా కూడా ఏ చెడును ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చాలా టఫ్గా డీల్ చేయటం జరిగింది. నిజంగా అప్పుడు ఉన్న ఎస్పీస్కు, ఆఫీసర్స్కి అందరికి కూడా రుణపడి ఉన్నాం. వాళ్ళు అంతే సపోర్ట్ చేస్తూ ఒక మంచి కాన్సెప్ట్లో మమ్మల్ని డిపార్ట్మెంట్లో గ్రో చేయటం జరిగింది. దాంతోపాటు మరి గట్టిగా పనిచేస్తున్నప్పుడు మీకు తప్పనిసరిగా బదిలీ అన్నది గిఫ్ట్, బదిలీ అనేది ఏదో ఒక కాంట్రవర్సీ, ఇటు రాజకీయంగా కానివ్వండి, అక్కడున్న లోకల్స్ తోటి కానివ్వండి, ఎవడైతే టఫ్ ఉండి అక్కడ వాడు పాతుకొని పోయి క్రైమ్ చేయటం కానివ్వండి, లేకుంటే రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానివ్వండి, అలాంటి వాటి వెంబడి పడటం వల్ల ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ కూడా జరిగినాయి. అంటే సార్, ఫస్ట్ పోస్టింగ్ మధుర. ఎస్ సార్. మధుర అనేది కమ్యూనిస్టులకు ఒక కోట అండి. ఎస్. ఫస్ట్ మీరు దిగ్గానే అక్కడే ప్రొబేషన్ చేశారు, అక్కడే మీరు ఎస్ఐగా వచ్చారంటారు. అంటే జనరల్గా ఎస్ఐకి ఫస్ట్ ఒక రాగానే జనంలో ఎక్కువ ఉండాలి, ప్రజల సమస్యలు నిత్యం పరిష్కరించాలని ఒక అంబిషన్తో దిగుతారు. మీరు మధురలో ఎలా చేశారంటే ఫస్ట్? మధురలో సార్, యాజ్ ఎ ప్రొబేషనర్గా అప్పుడు ప్రభాకర్ రావు గారు మా ఇన్స్పెక్టర్గా ఉంటారు. సో వారి గైడెన్స్లో నేను ఫస్ట్ పోస్టింగ్ చేశాను. అసలు బై ద టైమ్ ఐ వాజ్ ఎ బ్యాచులర్, ఆ పక్కకి క్వార్టర్ ఉండేది. అంటే ఎస్ఐగా ఏ విధంగా ఉండాలి, నాగయ్య అని ఒక సీనియర్ ఎస్ఐ ఉండే ర్యాంకర్ ఉంటారు వారు, ఆయన కూడా మంచి గైడెన్స్ ఇచ్చాడు. ప్రభాకర్ రావు గారు మరి ముఖ్యంగా, అసలు పోలీసు అంటే ఏంటి, పోలీసు చేయాల్సిన స్టైల్ ఏ విధంగా ఉండాలి, చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినట్టంటే వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే దాని మీద బాగా ఫోకస్ చేయటం జరిగింది. మధురలో చేస్తున్నప్పుడు నిజంగా ఇంతకుముందు మీరు అన్నట్టు ఇవాళ మధురలో తీసుకున్నా, ఖమ్మంలో, ఖమ్మం టౌన్లో తీసుకున్నా,
కొత్తగూడెం టౌన్లో తీసుకున్నా, భద్రాచలం టౌన్లో తీసుకున్నా, ఇల్లంద టౌన్లో తీసుకున్నా, అప్పుడు నాకు బుల్లెట్ ఉండేది. నిజంగా సాయంత్రం ఒక 4 ఆ ప్రాంతంలో 4 to 5 ఆ ప్రాంతంలో బయటికి వెళ్తే ఎవరన్నా ఆ రోడ్డు మీద నిజంగా అనవసరంగా ఉండి ఏదో జులాయితనంగా కబుర్లు చెప్పుకుంటూ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే, అమ్మాయిలు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరున్నా కూడా, రౌడీ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా, వాడు మాత్రం తప్పనిసరిగా ఆలోచించుకోవాల్సిందే. సో దట్ వాజ్ ద స్టైల్. రియల్లీ వీ ఎంజాయ్డ్ ద పోలీసింగ్ డ్యూరింగ్ ద టైమ్. అంటే ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ లోపల ఎక్స్ట్రీమిజం కూడా ఉండేది. ఎక్స్ట్రీమిజం యాంగిల్ ఈజ్ డిఫరెంట్, లోకల్ రౌడీజం ఉండేది. ఇప్పుడు రౌడీజం, అప్పటి రౌడీజం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రౌడీజం లేదు. ఫ్యాక్షనిజం ఉండేది, క్యాస్టిజం ఉండేది. దెర్ వాజ్ ఎ కమోషన్ ఇన్ బిట్వీన్ స్టూడెంట్ పాలిటిక్స్ ఆల్సో. కాలేజెస్లో పాలిటిక్స్లో కూడా అటు ఏబీవీపీ కానివ్వండి, ఎస్ఎఫ్ఐ కానివ్వండి, మీరు ఇంతకుముందు కమ్యూనిస్టుల కంచుకోట అన్నారు, ఎస్ఎఫ్ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఖమ్మం. అదే మాదిరిగా సిపిఐ కానివ్వండి, ఏఐటీసీ కానివ్వండి, కార్మిక సంఘాలు కానివ్వండి, చాలా తీవ్రంగా పట్టుదలతోటి ఉండే రోజులు అవి. సో ఎన్ఎస్యుఏ ఉండేది. వీళ్ళు వీళ్ళ మధ్యన ఘర్షణలు, కొట్లాటలు, కాలేజీలో గొడవలు, వీటన్నిటిని కూడా బ్రహ్మాండంగా ట్యాకిల్ చేసే విధానం అక్కడ. సార్ మదిరిలో మీకు బాగా గుర్తున్న రెండు మూడు ఘటనలు చెప్పండి. సార్ నేను మదిర ప్రొబేషనర్గా పనిచేసిన కాలం లోపల మరి అనుభవం లేదు మనకి. యాక్చువల్గా సార్ థ్యాంక్ యూ. అక్కడ లోకల్స్ అంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ప్రాబ్లం ఉండే అక్కడ. అంటే ధనికులు, పేదలు. ఈ పేదల పట్ల అప్పుడు ఉన్న సిపిఎం పార్టీ స్ట్రాంగ్గా ఉండేది, కొంత క్యాస్టిజం కూడా ఉండేదంటే. సో ఒక ఘర్షణ జరిగింది. సో ఆ పేరు ఇప్పుడు చెప్తే బాగుండదేమో. నిజంగా నేను ఆ ఘర్షణ జరుగుతూ ఉంటే నేను లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ కొట్టుకుంటా ఉన్నారు, ఇటు రాళ్లతోటి కర్రలతోటి కొట్టుకుంటా ఉన్నారు. మదరకు పక్కకు ఉండే మడిపల్లి గ్రామంలో గొడవ జరుగుతూ ఉన్నది. నాకు ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, ఎస్ఐ చెప్పాడు, నువ్వు వెళ్ళిపో బాబు అంటే నేను వెళ్ళిపోయాను. ఏదో మినిమం స్టాఫ్ తీసుకొని వెళ్ళిపోయాను. మీరు నమ్మాలి, అక్కడున్న జనం ఇంత పెద్ద మొద్దు ఎత్తి నా మీద ఎత్తేసే ప్రయత్నం చేశారు. లక్కీలీ మా స్టాఫ్ అక్కడ ఉన్నవాళ్ళు ఆపడం జరిగింది. అఫ్కోర్స్ తర్వాత వాళ్ళని పట్టుకొచ్చాం, సరే కేసులు పెట్టాము. ఆ తర్వాత వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కూడా జరిగింది అనుకోండి. సో దిస్ ఈజ్ రియల్లీ నిజంగా అంత పెద్ద బరువు అయింది నెత్తి మీద వేస్తే బతికే పరిస్థితి లేదు. అంటే ఫ్యాక్షనిజము, క్యాస్టిజము ఆ రోజులు అంత ప్రివిలెంట్గా ఉండే. సో దట్ వాజ్ ద ఎపిసోడ్ విచ్ ఎవర్ ఐ కెనాట్ ఫర్గెట్. అదేవిధంగా అక్కడ ట్రైన్ రూట్ ఉందండి. ఫ్రీక్వెంట్గా చైన్ స్నాచింగు, ఈ రైల్వే రాబరీ అయ్యేది. రైల్వే రాబరీస్ బాగా అయ్యేది. ఓ రోజు నైట్ పెట్రోలింగ్ నేను ఆల్మోస్ట్ ఒక 2:30 అవుతా ఉంది. ఒక ట్రైన్ ఆగింది, అది దట్ వాజ్ గోయింగ్ టువర్డ్స్ ఢిల్లీ. ఇట్ వాజ్ స్టాప్డ్ అట్ మదిర. అక్కడ స్టాప్ లేదు యాక్చువల్గా. దాంట్లో నుండే ఒక అరుపులు బొబ్బలు, నేను రైల్వే స్టేషన్ వెళ్ళాను, వినబడతా ఉన్నది. దాంట్లో నుండి ఒక ముగ్గురు దిగి పారిపోతూ ఉన్నారు. స్టిల్ ఐ రిమెంబర్ హిజ్ నేమ్ ఇస్ నాగులు. వాడు అక్కడనే సిరిపురం వాడిది. వాడు ఏమున్న రైల్వే డెకాయిటీస్, రైల్వే రాబరీస్ చేసేవాడు. ఎంబడి పడితే కొట్టడం, పోలీసుని కొట్టడం. ఎవరు మహిళలు దొరికితే చెవులుంటే చెవులు గుంజేయటం, మెడలుంటే గుంజేయటం, వీళ్ళుంటే స్టాబింగ్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేసేవాడు. వాడు ఎంబడి పడ్డామండి ఆ రోజు, నేను నాతో పాటు ఉన్న బీట్ కానిస్టేబుల్స్. రియల్లీ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ వాజ్ ఎ పోలీస్ చేస్, ఇట్ ఈస్ ఎ సినిమాటిక్ చేస్. నైట్ వాడు మా మీద బండలు వేసాడు, గొడవ అంటే ఎంత పొలాల నుండి ఉరకటం జరిగింది. ఓవర్ పవర్ చేసి వాళ్ళని ముగ్గురిని పట్టుకోవటం జరిగిందండి. ఐ వాజ్ రివార్డెడ్ లైక్ ఎనీథింగ్ బై దట్ టైమ్. సో రియల్గా ఐ హ్యావ్ ఎంజాయిడ్ దట్ సీన్. అండ్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ పబ్లిక్ అప్రిషియేషన్ అండి. మీలాంటి ప్రెస్ మిత్రులు కూడా అప్పుడు చాలా హైలైట్ చేయడం జరిగింది. సార్ మదిర తర్వాత ఎక్కడికి వచ్చారు? మదిర తర్వాత ఖమ్మం రూరల్ వచ్చానండి. ఇట్ వాజ్ ఏ ఐ కెన్ సే షార్ట్ టైం, కానీ
అది కూడా చాలా భయంకరమైన ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయండి మదర్లో, ఖమ్మం రూరల్లో. సిపిఐ వర్సెస్ సిపిఎం కొట్లాటలు ఉండేవి. అంటే ఎంత ఏ స్థాయి అంటే చంపుకోవటం, ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్ మీద అటాక్ పోవటం, గడ్డివాములు కాలబెట్టుకోవటం, మోటార్లు బావులలో వేయటం, పశువుల పాకలు తగలబెట్టుకోవటం, ఇండ్లు తగలబెట్టుకోవటం. మీరు నమ్మాలి, విలేజెస్లో డేస్ టుగెదర్ క్యాంప్ చేసేవాళ్ళం. సో కేసెస్ విపరీతమైన కేసులు పెట్టేవాళ్ళం, షీట్స్ ఓపెన్ చేసేవాళ్ళం. అంటే మాకు పోలీసింగ్ తప్ప ఇంకో ఆలోచన లేదు. భోజనమైనా కూడా పోలీసింగ్ నేను బ్యాచిలర్ అని చెప్పాను కదండి, ఎక్కడికి పోయేది లేదు, ఒక ప్రైవేట్ ప్లేస్కి పోయేది లేదు. ఉంటే పోలీస్ గెస్ట్ హౌస్, లేకుంటే నా క్వార్టరు, లేకుంటే పోలీస్ స్టేషన్, థర్డ్ ప్లేస్ పోయేది సమస్య లేదు. అంటే ఆ రోజుల్లో చిన్న ఆరోపణ పోలీస్ మీద వస్తుంది అనే భయం ఉండేది. ఎక్కడన్నా ప్రైవేట్ పర్సన్స్ కలిసినా కూడా ఉంటే మీరు పోలీస్ స్టేషన్ రండి, వస్తే ఇక్కడనే మాట్లాడదాం అనేది, కానీ బయటికి పోయే పరిస్థితి లేకుండా ఉండేది. దట్ వాజ్ రియల్లీ మెమొరబుల్ ఇన్ ఖమ్మం రూరల్ అండి. దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత అఫ్కోర్స్ గోప్రాన్ మెయిన్స్ రాశాను. దెన్ అగైన్ ఐ వాజ్ పోస్టెడ్ ఎట్ ఖమ్మం వన్ టౌన్ అండి. అంటే ఇప్పుడున్న మాదిరిగా, అంటే ఐఎమ్ సారీ టు కామెంట్, అప్పుడు ఆఫీసర్స్ చాయిసే పోస్టింగ్ అండి. నీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఆఫీసర్ ఏ విధంగా పనిచేస్తాడు, వాడికి ఏ పోలీస్ స్టేషన్ ఇస్తే వాడు సుటబుల్గా నడపగలడు, ఆ యాంగిల్లో. అగైన్ నేను పోయాక, సెలవు నుంచి పోయాక, ఐ థింక్ అప్పుడు త్రిపాఠి గారు ఉన్నారనుకుంటా, ఎస్పీ గారు, వారు ఖమ్మం టౌన్ పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. ఆ పోస్టింగ్లో నిజంగా ఐ ఎంజాయ్డ్ పోలీసింగ్. అంటే ఆ రోజుల్లో సారా దుకాణం ఉండేది. అంటే పోలీస్కి సారా వాళ్ళతోటి దోస్తాను. ఏంటంటే దీని అండర్స్టాండింగ్ ఉండేది, పోలీస్ ఫోన్ సారా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండేది. నేను ఇప్పటికీ ఆ ఆఫీసర్ పేరు చెప్తే బాగుండదు, నేను చెప్పాను నువ్వు ఏ దుకాణం పెట్టుకున్నా కూడా యూ షుడ్ క్లోజ్ బై 10:00. సో అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉండేది, ఆయన అరక్ కాంట్రాక్టరు. నేను నైట్ పెట్రోలింగ్ పోయినాక థర్డ్ డే చూస్తే మంచిగా బ్రహ్మాండంగా 1 గంట కూడా సారా కోట్లు నడుస్తూ ఉన్నాయి. ఏంటా ఈ పరిస్థితి అంటే, మాధవాచార్య సాబ్ ఉండే అప్పుడు ఇన్స్పెక్టర్ గారు, మంచోడు ఆయన కూడా, యస్ గివెన్ గుడ్ గైడెన్స్. వీరారెడ్డి గారు ఉంటారు, వారు కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు. అయితే ఐ సెడ్ నువ్వు యూ షుడ్ క్లోజ్, పిలిచాను నేను, చూడయా నువ్వు నీ మీద గొడవ పెట్టుకోవాలని నాకేం లేదు, కానీ ఐ మస్ట్ టెల్ యూ ప్లీజ్ క్లోజ్ ద షాప్ బై 10, సో దట్ నీ వ్యాపారానికి నష్టం లేదు, ప్రజలకు కూడా అనుకూలత ఉంటుంది, పోలీసుకు కూడా ఇబ్బంది జరగకుండా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి బాగా ఈ హౌస్ థెఫ్ట్స్ బాగా జరిగేది అప్పుడు. మరి దొంగ ఎవడు, మంచివాడు ఎవడు డిఫరెన్షియేట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అఫెన్సులు, బాడీలీ అఫెన్సెస్ కూడా చాలా అయ్యేది. సో ఆయనే చెప్పిన తర్వాత కూడా బిడచిన పెట్టినాడు, ఒక వారం రోజులు టైం ఇచ్చాను, నెక్స్ట్ అన్ని షాప్స్ క్లోజ్ చేశాను, పట్టుకొచ్చాం, పోలీసులో పెట్టాం. నా మీద పెద్ద గొడవ, రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు, అప్పుడున్న ఎమ్మెల్యేతో ఇన్ఫ్లుయెన్స్, ఇమ్మీడియట్గా ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎస్పీ గారు నన్ను పిలిపించారు. ఏం రామనరసింహ అంటే ఏంటి, మళ్ళీ వచ్చినావు, ఇప్పుడే మొదలైపోయిందా, గొడవ మొదలైపోయిందా అన్నాడు. అంటే ఏం లేదు సార్, ఇది పరిస్థితి అంటే, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్, యూ సెడ్ రైట్, మరి నీ మీద ఈ ఆరోపణ ఉంది కానీ ఇంకా సార్ నా మీద ఇంకేదైనా ఆరోపణ ఉన్నట్టే అంటే ఐఎమ్ రెడీ టు బేర్ ఇట్ అండ్ అన్నాడు. లేదు అలాంటిది ఏం లేదు, యూ గో హెడ్ విత్ దట్ ప్రోగ్రామ్ అని చెప్పినారు. సో ఆ తర్వాత సిఐ పిలిచి, నీకు లౌక్యం లేదయా, నువ్వు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, మరి వాళ్ళతోటి మనం గొడవ పెట్టుకోవద్దు, పోలీసుతో వాళ్ళు మంచుకుంటారంటే నాకు ఆ మంచి వద్దు సార్, చెడు వద్దు సార్, లెట్ దెమ్ ఫాలో ద రూల్స్ అని అంత టఫ్గా హ్యాండిల్ చేసేవాళ్ళం. అదే మాదిరిగా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా నీచంగా కొట్లాడుకునేది అప్పుడు. అంటే దాని కారణం ఏంటంటే అంత పట్టింపు ఉండేది, ఇవాళ పట్టింపు లేదు. అంటే ఒక పార్టీ అంటే వాడు ఆ పార్టీకే, సిద్ధాంతానికే నిలబడేది, ఆ పార్టీ సిద్ధాంతాలను అమలు చేయడం లోపల వాడు విద్యను మర్చిపోయి రాజకీయాలకు పరిమితం అయ్యేది ఆ రోజుల్లో. సో మీరన్నట్టు ఈవినింగ్ బయటికి వెళితే ఆ ఖమ్మం రైల్వే స్టేషను, కస్బా బజారు, మెయిన్ రోడ్డు, బస్ స్టాండు, మీరన్న బుల్లెట్ సౌండ్ వింటే పిల్లలంతా జాగ్రత్త పడేవాళ్ళు. సో ఐ ఎంజాయ్ దట్ పోలీసింగ్. అంటే మీరు ఒక్క బుల్లెట్ సౌండే కాకుండా వాళ్ళకి లాఠీ పనితో కూడా బాగా కొట్టేవారు కూడా చాలామంది చెప్తుంటారు. రామనరసింహారెడ్డి గారు వచ్చారంటే పోక్రీలు కనబడితే మాత్రం పోక్రీ అయినా పోలీస్ అయినా ఒక్కడే ఉండాలి అని ఒక డైలాగ్ కొట్టేవారు, బాగా కొట్టేవారని. అంటే అప్పుడు విజువల్ పోలీసింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది మీలాంటి వాళ్ళు గుర్తించారు. దట్స్ ట్రూ అండి. ఇప్పుడు మన కుటుంబ నేపథ్యం తీసుకున్నట్టయితే తండ్రి అయిన వాడు
కుటుంబ పెద్దగా ప్రవర్తిస్తాడు. ఇంట్లో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మా నాయన శిక్షిస్తాడు దండిస్తాడు అనే భయం ఉంటుంది. ఇప్పుడు మరి ఆ టౌన్కి వచ్చేసరికి మరి రోడ్డు మీద వచ్చిన పిల్లలకి ఆడపిల్లలకి రక్షణ కల్పించే పరిస్థితి తప్పనిసరిగా పోలీసు మీద బాధ్యత ఉండేది. ఆ రోజుల్లో ఈ టీచింగ్ కూడా చాలా ఉండేదండి. ఇప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే ఇవాళ సెల్ ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, మీరు ట్వీట్ చేయొచ్చు, లేకపోయినట్టంటే యాప్లో 100 డయల్ చేయొచ్చు, పిలుచుకోవచ్చు. ఆ రోజుల్లో అదంతా లేదండి. అండ్ మోర్ ఎవర్ ఆడపిల్లలు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయటం అనేది పెద్ద నేరంగా భావించేవాళ్ళు. తల్లిదండ్రులు వారించి తల్లిదండ్రులు చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ కేవలం మా ఐడి పార్టీ కానిస్టేబుల్స్ అని ఉండేది అప్పుడు. ఇంటెలిజెన్స్ కలెక్షన్ కొరకు ఐడి పార్టీ సార్ ఈ సెంటర్లో ఇది జరుగుతూ ఉన్నది, మరి చాలా పోదాం పా అని మఫ్టీలో పోయేది కొన్ని ప్లేసెస్లో. అంటే యూనిఫామ్ లేకుండా పోయేది, వాళ్ళని గిరావ్ చేసుకునేది, పట్టుకొచ్చేది, వాళ్ళకు పోలీస్ పాఠాలు నేర్పేదండి. సెకండ్ షో సినిమా విడిచిపెట్టిన తర్వాత కూడా రామ్ నరసింహారెడ్డి గారు సివిల్ డ్రెస్సుల్లో థియేటర్ దగ్గర రిక్షాలో కూర్చొని ఈ పోకిరీలు వాళ్ళ కోసం వెయిట్ చేసేవారు, గంటల గంటలు కూర్చునేవారు. వాళ్ళు దొరికితే మాత్రం ఆ నైట్ వాళ్ళకి మంచి పార్టీ ఇచ్చేవారని. ఎస్ సార్, అంటే ఆ రోజుల్లో యాక్చువల్గా నైట్ బీట్ సిస్టంలో ఒక కానిస్టేబులే తిరగాలనేది కాకుండా, అంటే అనాదిగా మన దగ్గర పోలీస్ వ్యవస్థ అనేది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా పటిష్టంగా ఉండేది. అప్పుడున్న ఆఫీసర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేసేది. ఎస్ఐ అనేవాడికి ఒక అఫెన్స్ జరిగితే, లేకుంటే ఎక్కడన్నా ఇబ్బంది, ఎవరికైనా పౌరులకు ఇబ్బంది జరిగితే ఆ ఎస్ఐ నేరం చేసినట్టు ఫీల్ అయ్యేది. అంటే అఫెండర్ చేసినోడు ఎట్లా ఉంటాడో మనకు తెలియదు, కానీ నా ఏరియా లోపల దొంగతనం జరిగితే నేను రెస్పాన్సిబుల్, నా ఏరియా లోపల అప్పుడు సట్టా ఉండేది. సట్టా ఉంటే నేను కన్నాయి అయినట్టు, వాటితోటి ఏదో లోపాయకారి అండర్స్టాండింగ్ ఉన్నట్టు. అదే మాదిరిగా పేకాటరాలు నడిచినా ఎవి నడిచినా కూడా రెస్పాన్సిబుల్. ఈ నైట్ సెకండ్ షోస్ తర్వాత నిజంగా మీరు అన్నట్టు ఆ రోజుల్లో అమ్మాయిలు పోయినా కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు, అంటే గృహిణులు పోయినా కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎవడ ఒక్క ఒంటరిగానే అయితే సినిమాకి వచ్చే పరిస్థితి లేదు. మరి కాపు కాసేది అప్పుడు మాకు ఈ అఫెండర్స్, రైల్వే అఫెండర్స్ కానీ మామూలు అఫెండర్స్ కానీ సెకండ్ షో తర్వాత దొంగతనాలకు పోతారు వాళ్ళు, అది అడ్డా అన్నట్టు. సో మీరు అన్నట్టు మరి నేను యూనిఫామ్ వేసుకుని ఆడ కూర్చుంటే దొంగ దొరకడు కదండి. అవకాశం ఉంటే రిక్షాలో కూర్చునేది, అవకాశం అయితే బడ్డీ కొట్లో కూర్చునేది మామూలుగా, అంటే ఒక సాధారణ పౌరునిగా కలిసిపోయి నిజంగా వాళ్ళని పట్టుకొని చాలా విషయాల్లో మంచి రిజల్ట్స్ తీసుకొని దొరికిన వాళ్ళను తప్పనిసరిగా ఆ అవకాశాన్ని బట్టి, ఆలోచనని బట్టి వారికి నేర్పాల్సిన విద్య అంతా, అంటే గుణపాఠాలన్నీ నేర్పించే పరిస్థితి ఉండేయండి. అంటే మీరు అన్నట్లుగా విజిబుల్ పోలీసింగ్ దానివల్ల ఇంపాక్ట్ ఎలాగుంటుంది, పబ్లిక్కి అక్కడికక్కడ రెస్పాండ్ ఇవ్వడం, పబ్లిక్ పోలీసులు ఉన్న ఒక ధైర్యం ఇవ్వడం కోసం మీరు చేశారని చెప్తున్నారు. ఎస్ సార్. కానీ ఆ సిచ్యువేషన్ క్రమేపీ ఎందుకండి కనుమరుగైంది సార్? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పోలీసు నిజంగా ఒక పని చేస్తున్నది, ఇది పోలీస్ కొరకే పనిచేస్తున్నది అనే భావన, ప్రజల కొరకే పనిచేస్తుందనే భావనని మనం రెండింటిని తీసుకున్నట్టు ఏదంటే, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజల ధనమాన ప్రాణాల రక్షణకే ఉన్నది అనే భావన చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి అందరికీ తెలుసు. ఇవాళ కష్టం వస్తే, రోగం వస్తే హాస్పిటల్కి ఏ విధంగా పోవాలో, ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మరి దేవుని దగ్గరికి పోయి దేవాలయంలో ఏ విధంగా చెప్పుకుంటామో మరి మన కష్టాన్ని పోలీస్ స్టేషన్లో చెప్పుకోవాలనే భావన ఉండేది. ఆ రోజు నిజంగా ఆ రోజు పోలీసింగ్ ఈరోజు పోలీసింగ్ తీసుకున్నట్టంటే చాలా అంతరం ఉన్నది, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒక కానిస్టేబుల్ ఒక గ్రామాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు ఆ రోజు. అంటే ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకొని నెక్కర్ పోలీస్, మేము చిన్నప్పుడు నెక్కర్ పోలీస్ కూడా చూసాం, రాజయ్య అని ఒక కానిస్టేబుల్ ఉండేది మా ఊరికి వచ్చేది, ఆయన ఎర్రటోపీ పెట్టుకొని వచ్చేది, సైకిల్ మీద వచ్చేది, మేము కిటికీలోంచి చూసేవాళ్ళం. అంటే కానిస్టేబుల్ వస్తే మా నాయన పోలీస్ పట్టేలు, కానిస్టేబుల్ వస్తే అమ్మో కానిస్టేబుల్ వచ్చిండు అనే భయం అప్పుడున్న సిటిజన్స్కి ఉండేది. దానికి కారణం ఏంటంటే మనం తప్పు చేస్తే పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకుంటారు, మనం తప్పు చేస్తే పోలీసు వాళ్ళు మన మీద చట్టరీత చర్య తీసుకుంటారు అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటారనే భయము ఆ రోజు జనంలో ఉండే. ఇవాళ ఆ భయం కాస్త కనుమరుగైపోయింది. దానికి కారణం ఏంటంటే వస్తున్న సమాజం లోపల మార్పులు,
స్థితిగతుల లోపల మార్పులు, జీవిత ప్రమాణాల లోపల మార్పులు. అదే మాదిరిగా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా తీసుకోండి, మీదే ప్రింట్ మీడియా తీసుకోండి, చాలా రకాల చైతన్యం వచ్చింది. ఆ చైతన్యంతో ఇవాళ ఆ రోజు విజిబుల్ పోలీసింగ్ అంటే యూనిఫామ్ వేసుకొని బుల్లెట్ మీద పోతే మాత్రమే విజిబుల్ పోలీసింగ్, ఇవాళ అధునాతనమైన విధానాలు అంటే ఇప్పుడు రక్షక్స్ అనుకోండి, బ్లూ కోట్స్ అనుకోండి, ఇలాంటివి చాలా వచ్చి అంటే ప్రజలకి పోలీస్ అనేది చాలా ఎక్కడ చూస్తే అక్కడ పోలీసు కనబడే స్థితికి వచ్చింది. అంటే విజిబిలిటీ పెరిగిపోయినది. అప్పుడు దానికి కారణం రిక్రూట్మెంట్ తక్కువ ఉండేది, పోలీస్ రిక్రూట్మెంట్ తక్కువ ఉండేది. అంటే ఇవాళ మనం గతంలో కంపేర్ చేసుకుంటే పోలీస్ స్టేషన్లో హార్డ్లీ ఒక 10 మంది పనిచేసేది, ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఒక 40 మంది పనిచేస్తున్నారు. అంటే చాలా గవర్నమెంట్స్ మారిన కొద్దీ పోలీస్ మీద ఫోకస్ పెరిగినది. అది అంటే మోడర్నైజేషన్ ఆఫ్ పోలీసింగ్ పెరగటం వల్ల కొంత విజిబిలిటీ పెరిగినది. అండ్ పోలీస్ అనేది ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఇవాళ పౌరులకి చాలా దగ్గరగా వచ్చినది. ఇట్స్ ఎ వెల్కమింగ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. మీరు ఇందాక ఒక మాట చెప్పారండి సార్, ఒక కానిస్టేబుల్ ఒక గ్రామాన్ని కంట్రోల్ చేసేవారండి. ఎస్ ఎస్ కరెక్టే. అది తల్లిదండ్రుల మీద ఒక భయం, ఫ్రెండ్స్ నాన్న తండ్రి దగ్గర నాన్న ఫ్రెండ్స్ దగ్గర కూడా భయం, గురువు అంటే భయం, పోలీస్ అంటే ఒక భయం ఉండేది. ఒక దానివల్ల కానిస్టేబుల్ గ్రామంకి వస్తే మొత్తం సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మోడరేషన్ అయిన తర్వాత పోలీసుల సంఖ్య పెరిగినా పోలీస్ అంటే ఒక భయం లేకుండా పోతుంది కారణంగా ఉంటారు. అంటే మేము ఇంతకుముందే చెప్పాను సార్ నేను, అంటే దానికి కారణం ఏంటంటే నేను పోలీస్కి ఎందుకు భయపడాలి, నేనేం తప్పు చేయట్లేదు కదా, నేను తప్పు చేస్తే ఐఎమ్ ఆన్సరబుల్. నిజంగా కూడా నేను అంటుంది కేవలం భయం అని కాకుండా మీరు అంటే తప్పు చేసిన వాడికి మాత్రమే పోలీస్ అంటే భయం ఉంటుంది. ఎస్ సార్. కానీ పోలీస్ అంటే రెస్పెక్ట్ ఉండేది, దాని గౌరవం ఉండేది. ఎస్ సార్. కానీ ఇప్పుడు ఆ గౌరవం తగ్గడానికి కారణం ఎవరంటారు? అంటే దాని మార్పు ఎందుకు వచ్చిందంటే సార్, పోలీస్ అనేవాడు మాకు సేవకుడు, ఈజ్ సపోజ్ టు సర్వస్, ఈజ్ బౌండ్ టు సర్వస్. మేము అందరు ఉద్యోగస్తుల మాదిరినే పోలీసు కూడా ఒక ఉద్యోగస్తుడు అనే భావన ప్రజల్లో వచ్చేసింది. అంటే పోలీసు యొక్క అస్తిత్వము ఆ రోజుల్లో ఈ రోజుల్లో కంపేర్ చేసుకున్నట్టు అది ఉంటే, దీన్ని వెనకట ఉన్న పోలీసింగ్కి ఇవాటిప్పుడు ఉన్న పోలీసింగ్ తీసుకున్నట్టు అది ఉంటే, అప్పుడు పౌరులకి చట్టం పట్ల కానివ్వండి సమాజం పట్ల కానివ్వండి ఇప్పుడున్నంత అవేర్నెస్ లేదు. ఇవాళ సినిమా రంగం తీసుకోండి, పత్రికా రంగం తీసుకోండి, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకోండి, ఎక్కడ కూడా పౌరుల యొక్క విధులేంటి, పోలీసు యొక్క విధులేంటి, పౌరుల యొక్క బాధ్యతలేంటి, ఈ అవేర్నెస్ పెరిగిన తర్వాత పోలీస్కి బాగా క్లోజ్నెస్ వచ్చింది. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఈ మార్పు అనేది డిపార్ట్మెంట్కి మంచిది అనుకోవాలా చెడ్డది అనుకోవాలి? లేదు, డిపార్ట్మెంట్ తప్పనిసరిగా వెల్కమ్ చేయాల్సిందే సార్. అంటే నేనేమంటున్నా సార్, మన ఇప్పుడు తండ్రి అనేవాడి దగ్గర కొడుకు కానీ కూతురు కానీ ఏదైనా మాట చెప్పుకోవాలంటే గతంలో భయపడేది. అప్పుడు మీడియా ఏంటి, మదర్కి చెప్పుకోవటం, మదర్ వచ్చేసి ఫాదర్కి చెప్పుకోవటం. ఇవాళ నిజంగా అదే కంపారిజన్ తీసుకున్నట్టు ఏది ఉంటే, పోలీస్ స్టేషన్ పోవాలంటే ఆ వాడకున్న పెద్ద మనిషో, ఆ ఊరు పెద్ద మనిషో, తెలిసిన వాడో పొలిటీషియనో తీసుకొని పోలీస్ స్టేషన్ పోయేది. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ ఎవరైనా జస్ట్ వాక్ ఇన్ పోలీస్ స్టేషన్ భయం లేకుండా పోయేసి హ్యాపీగా నాకు కావాల్సిన ఇబ్బంది ఏదన్నట్టయితే చెప్పుకునే స్థితి ఇవాళ కలిగింది. ఇవాళ వెల్కమింగ్. ఇప్పుడు పోలీసులే సమస్య వస్తే పోలీసులు ఇంటి దగ్గరికి వెళ్తున్నారు కదా ఇప్పుడు. ఎస్ అండి. ఎఫ్ఐఆర్ డోర్ ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేస్తారు. కరెక్ట్ అండి. అంటే పాశ్చాత్య దేశాలను తీసుకున్నట్టు ఏది ఉంటే, భారతదేశంలో ఉన్న అంటే గతంలో భారతదేశంలో ఉన్న పోలీసు విధానం, ఇవాళ మారుతున్న పోలీసు విధానం తీసుకున్నట్టు ఏది ఉంటే, ఇవాళ 911 అమెరికా తీసుకున్నాం, ఒక్క ఫోన్ కాల్ చేస్తే మరి పోలీసు వచ్చి నీ ఇంటి ముందట నీకు కావాల్సిన ఇబ్బంది ఏంది అని విచారణ చేస్తారు. ఇవాళ మోడర్నైజేషన్ వచ్చిన తర్వాత నిజంగా 100 డయల్ చేసినట్టు ఏది ఉంటే, ఇవాళ ఉమెన్ సేఫ్టీ కొరకు డయల్ సిస్టమ్ ఏదైతే ఉందో డయల్ చేసినట్టు ఏది ఉంటే వితిన్ సెకండ్స్ వితిన్ మినిట్స్ మనం అప్రోచ్ అవుతూ ఉన్నాం. దానివల్ల అంటే పౌరులకి సమాజానికి రక్షణ పెరిగిందని నేను భావిస్తా ఉన్నాను. సార్ మీ సర్వీస్లో సార్ ఈ టీచింగ్ అటువంటి జరిగితే అక్కడికక్కడ ట్రీట్మెంట్, ఎందుకంటే ఆ బాధితురాలు పొల్యూషన్ రావడానికి ఇబ్బంది పడతారు కాబట్టి, పొల్యూషన్ వాళ్ళ బెట్లు ఎక్కాలంటే అది తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి, మీరు ఆ స్పాట్లోనే వాళ్ళకు డెసిషన్ తీసి పంపించేవారు మీ ట్రీట్మెంట్ మీ స్టైల్లో.
ఇప్పుడు అది మారిందండి, వాడిని పట్టుకొచ్చి కౌన్సిలింగ్ చేసి రిమైండ్ చేస్తున్నారు. కరెక్ట్ సార్. అంటే దానివల్ల విక్టిమ్కి రిలీఫ్ అనిపించుకుంటుందా లేదని అంటారు సార్? ఆ రోజుల్లో ఫిజికల్గా వెళ్ళి విక్టిమ్ ఎలాగుంటుందంటే అక్కడికాడ వాడు పనిష్మెంట్ చాలు అనే భావన ఉంటారు, తప్ప కోర్టుకు వెళ్ళడం సాక్ష్యం ఇవ్వడం అనేది విక్టిమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇష్టపడట్లేదు. దట్ ఈస్ ట్రూ అండి. అంటే ఆ రోజుల్లో నిజంగా పోలీస్ స్టేషన్ రావాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా, మరి ముఖ్యంగా మహిళలు రావాలంటే ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈరోజు అట్లా లేదండి పరిస్థితి. అమ్మాయిలు చక్కగా వచ్చి ఫోన్లో మాట్లాడుతున్నారు. దే నీ నాట్ కమ్ టు ద పోలీస్ స్టేషన్ ఆల్సో. ఇవాళ మన తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఒక షీ టీమ్స్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇవాళ షీ టీమ్స్ వాళ్ళు హైదరాబాద్ నగరం తీసుకుందాం, ఇవాళ మెట్రో సిటీ ఇది. మీరు ఎక్కడ ఏ కార్నర్ ఎక్కడి పోయినా కూడా ఈ షీ టీమ్స్ ఎక్కడ బస్ స్టాప్స్లో తీసుకోండి, రైల్వే స్టేషన్స్ తీసుకోండి, బస్ స్టేషన్స్లో తీసుకోండి, సినిమా హాల్స్ తీసుకోనండి, పబ్లిక్ గ్యాదర్ అయ్యే కాంగ్రిగేషన్ ప్లేసెస్ లోపల షీ టీమ్స్ యొక్క అబ్జర్వేషన్ ఉంది. మరీ ముఖ్యంగా ఇవాళ ఏదైతే కెమెరాస్ ఉన్నాయో ఆ కెమెరాస్ నిజంగా బ్రహ్మాండంగా ఇవాళ ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా సెకండ్స్లో మనం నోట్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. సో ఇవాళ మనం గతంలో కంపేర్ చేస్తున్నట్టు మీరు అడిగినట్టు అక్కడిదక్కడనే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే విధానంలో ఆ రోజుల్లో అది కరెక్ట్. ఈ రోజుల్లో ఇప్పుడు అనుసరిస్తున్న విధానం, కేసుల యొక్క ఏర్పాటు, అదే మాదిరిగా కౌన్సిలింగ్ చేయటము, వాడు రిపీటెడ్గా చేసినట్టు ఏది ఉంటే స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఇవ్వటం, మారుతున్న సమాజం లోపల, మారుతున్న విలువల లోపల, మారుతున్న మనుషులకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ సరి అయిందని నేను భావిస్తా ఉన్నాను. సార్, మీ టోటల్గా మీ సర్వీస్లో అంటే ఎస్ఐగా పనిచేస్తున్న టైంలో ఎక్కువగా ప్రయారిటీ విజిబుల్ పోలీసింగ్ ఇచ్చారు. ఇప్పుడు అమ్మాయిలు వేధింపు విషయంలో ఇప్పుడు షీటిం కానీ అప్పట్లో మీ దగ్గర హోంగార్డులనే బస్ స్టాప్లో పెట్టి ఒక ఎర వేసేవారు. అంటే పేరు మారింది, కాన్సెప్ట్ అదే ఉంది. అంటే మీరు అన్నట్లుగా అప్పటికి ఆ ట్రీట్మెంట్ కరెక్ట్, ఇప్పుడున్న మారుతున్న సమాజానికి అనుగుణంగా ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ అనుకున్నాం. అప్పుడు పోలీసింగ్లో మీరు చేసిన విజిబుల్ పోలీసింగ్ అవ్వచ్చు, నైట్ పెట్రోలింగ్ అవ్వచ్చు, మంచి అఫెండర్ పట్టుకున్న కేసులు ఏమున్నాయండి? అంటే దానివల్ల ఎలాంటి అఫెండర్ దొరికారు అనేది మనం చెప్పుకోవడానికి. అంటే ఒక పోలీస్, ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక ఎస్ఐ కానీ రోడ్డు మీద నైట్ టైం ఉంటే ఎలాంటి క్రైమ్ కంట్రోల్ అవుతుంది, ఎలా ఏ విధంగా క్రిమినల్స్ మన చేతి దొరుకుతారు సార్? అప్పుడు నైట్ పెట్రోలింగ్లో ఈ హైవే డికాటీస్ బాగా వేసారు. హైవే డికాటీస్ అదే మాదిరిగా ఈ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఇండ్లల్లో ప్లస్ ఫామ్ హౌస్లు ఏదన్నా ఉంటే కూడా, అంటే పొలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీద దాడి జరిగేది, వాళ్ళని బండరాలు వేసి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. దాంట్లో మనం నిజంగా ఈ నైట్ నాకాబందీ చేస్తే అంటే ఈ లారీలలో పోవటం, చిన్న చిన్న ట్రక్కులలో పోవటం, అంటే ఈ అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళ క్యాష్ కానివ్వండి, గోల్డ్ కానీ పట్టుకపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. దాంట్లో అనుకోకుండా ఆకస్మికంగా ఎక్కడన్నా మనం తనిఖీ చేసినా, ఈవెన్ నేను ఖమ్మం రూరల్లో పనిచేసినప్పుడు వరంగల్ క్రాస్ రోడ్ అంటారు, నైట్ 3:30 చెకింగ్ చేస్తూ ఉన్నాం. చెకింగ్ చేస్తూ ఉంటే ఇంటర్స్టేట్ లారీ ఒకటి వస్తూ ఉంది. ఇంటర్స్టేట్ లారీ వస్తూ ఉంటే ఆపినాం. ఆపితే వాడు ఆగకుండా ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. సో అప్పుడు మోటార్ సైకిలే కదండి, అంత పెద్ద వేరే ట్రాన్స్పోర్టేషన్ లేదు, సింగిల్ రోడ్ వాడిని చిన్నగా క్రాస్ చేసి పట్టుకున్నాం. క్రాస్ చేసి పట్టుకుంటే వాడు ఆ లారీని దొంగతనం చేశాడు. వాంతో పాటు ఒక 4-5 గ్యాంగ్ ఉన్నారు. మరి తీరా వెరిఫై చేస్తే ఆ లారీ మనం క్యాబిన్ లోపల క్యాబిన్లో కాకుండా వెనక వైపు ఓపెన్ చేస్తే చాలా రకాలైన సామాన్లు, దొంగతనం చేసిన సామాను, మనకు కొంత గోల్డు, కొంత క్యాష్ కూడా దొరికింది. చాలా సెన్సేషనల్ అప్పుడు యాక్చువల్గా. అది ఇంటర్స్టేట్ గ్యాంగ్ అది. సో ఆ ఇంటర్సెప్షన్ తోటి నిజంగా ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అఫెన్సెస్ మొత్తం ఆగిపోవటం జరిగింది. అంటే ఇంపాక్ట్ ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ నైట్ రోడ్డు మీద ఉండి రాత్రి 3:30 చెక్ చేస్తాడని వాడు యాంటిసిపేషన్ ఉండదు. ఆపినా కూడా నేను ఆపకుండా వెళ్ళిపోతాను, వీడు పట్టుకుంటాడా. సో అలర్ట్ చేయడం జరిగింది. మా ఇక్కడ నుండి పక్క పోలీస్ స్టేషన్కి సెట్లో ఇన్ఫామ్ చేసి
బ్యారికేడ్స్ పెట్టించేసి మా అక్కడ పోయిన తర్వాత ఇక వాడు కదలలేని స్థితిలోకి వచ్చాడు. దిగి పారిపోయే ప్రయత్నంలో ఉంటే మేము అందరం ఓవర్ పవర్ చేసుకున్నాం, అన్ని పోలీస్ స్టేషన్లను కలిసి పట్టుకున్నాం. ఇట్ వాజ్ అ సెన్సేషనల్ కేస్, ఇట్ హాస్ గివెన్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. దట్ వాజ్ ద పోలీసింగ్ ఇన్ ప్రీవియస్ డేస్ అండి. ఓకే, తర్వాత సార్ మీ సర్వీస్లో అంటే ఎస్ఐ వరకు అడుగుతున్నాను, ఇన్స్పెక్టర్ కాదు, ఎస్ఐ టైంలో మీరు చేసిన ఖమ్మం అవచ్చు, భద్రాచలం, చెర్ల అని చెప్తున్నారు, ఒక మంచి కేసు, ఒక మీ సొంత లీడ్తో నా కేసు బ్రేక్ త్రూ చేశానని ఉంది? ఉన్నాయండి, వందల కేసులు చేశామండి. దాంట్లో అంటే ఒక చిన్న లీడ్ని ఇలాగ మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకొస్తే బ్రేక్ త్రూ వచ్చింది. రైట్ అండి. ఇప్పుడు నేను కొత్తగూడెంలో పనిచేస్తున్నానండి. కొత్తగూడెంలో పనిచేసినప్పుడు ఒక డెకాయిటీ జరిగింది. ఆ డెకాయిటీలో వాడు స్పెసిఫిక్ ఏం చేశాడంటే, ఆ లేడీస్ ఉంటే వాళ్ళు చెప్పుకోలేదు పాపం, అప్పుడు వాళ్ళని ఆ లేడీస్ని కూడా లోపరుచుకోవడం జరిగింది. దాదాపు తెలుగు మాట్లాడేవాళ్ళు వాళ్ళు, అంటే ఈ మన ఆంధ్ర ఏరియా సెటిలర్స్ గ్యాంగ్ ఉన్నది, అటెంప్ట్ చేశారు వాళ్ళు, అటెంప్ట్ కాదు అఫెన్స్ చేశారు. చేసిన తర్వాత స్పెసిఫిక్గా అప్పుడు సెల్ ఫోన్లు ఉండేవి కాదు, పెనుగులాట జరిగింది. పెనుగులాట దానిలో ఉన్న మగవాళ్ళు ఉంటే పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో వాడు ఒకటిది షర్ట్ ఊసి గుంజేస్తే కింద పడిపోయింది. సో ఈ అఫెన్స్ చేసినారు, ఈ గొడవ అయింది, వాళ్ళని జెంట్స్ని కొట్టారు, కొట్టేసి కట్టేసినారు, ఆ షర్ట్ అట్లే వదిలేసిపోయినాడు వాడు. సో దాని మీద నేను టైలర్ మార్క్ తీసుకున్నాను. టైలర్ మార్క్ తీసుకుంటే ఆ టైలర్ మార్కు దాని మీద సూరజ్ టైలర్స్, సూరజ్ టైలర్స్ గుంటూరు అన్నది. సూరజ్ టైలర్స్ గుంటూరు, మనకున్న క్లూ అదొక్కటే. ఫింగర్ ప్రింట్స్ ట్రై చేశాం. ఫింగర్ ప్రింట్స్ ట్రై చేస్తే మనకు ఆ ఫింగర్ ప్రింట్స్లో ఒక ప్రింట్, ఛాన్స్ ప్రింట్ కూడా దొరకటం జరిగింది. సో ఇది మరి ఎక్కడిది గ్యాంగ్ అని అంటే, తెలగపాంల గ్యాంగ్ అది యాక్చువల్గా. అప్పుడు తెలగపాంల గ్యాంగ్ అనేది ఉండేది. ఆ తెలగపాంల గ్యాంగ్ అని మనకు కన్ఫర్మేషన్ వచ్చినది. అప్పుడు ఎస్సీఆర్బీకి రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ తీసుకున్నాం. పాలడుగు సీను, వాడి పేరు పాలడుగు సీను, వాడు అఫెండర్ అని కన్ఫామ్ అయింది. ఆ అడ్రస్ సూరజ్ టైలర్స్ అని అడిగితే, సార్ ఇది స్టూవర్ట్ పురమోడు కుట్టించుకున్నాడని చెప్పడం జరిగింది. అట్లా అని ట్రాక్ చేసుకుంటూ పోతే ఆ గ్యాంగ్ను ఒక 3 మంత్స్ తర్వాత ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. చాలా డెకాయిటీస్ వాళ్ళు చేసిన చాలా డెకాయిటీస్ అప్పుడు డిటెక్ట్ అవ్వటం జరిగింది. దిస్ వాజ్ రియల్లీ రిమార్కబుల్. ఓకే, ఇన్వెస్టిగేషన్. కొత్తగూడెం తర్వాత నెక్స్ట్ ఎక్కడ చేశారండి? సార్ భద్రాచలం చేశాను సార్. భద్రాచలంలో మరొకసారి మీ పేరు బాగా మారుమోగినట్లుందండి. కరెక్ట్ సార్. ఆ రోజుల్లో పేరు చెప్పడం ఇప్పుడు మర్యాదగా ఉండదేమో. అప్పుడు ఎంపీపీ, ఆయనే చాలా ఆగడాలు చేసేవాడు. ఆగడాలు చేసేవాడు. అప్పుడున్న రాజకీయ పార్టీ అండదండలు ఉండేది. అంతకుముందు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ని కూడా చాలా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఇప్పటికీ అప్పుడు ఎస్పీ గారు కృష్ణరాజు గారు, మహానుభావుడు. సో నేను చెప్పాను, సార్ వీడి పరిస్థితి బాగాలేదు. దామోదర్ రెడ్డి గారు మా డిఎస్పీ గారు, సార్ వీని పరిస్థితి బాగాలేదు అంటే, రామనరసింహ అంటే మళ్ళీ ఇక్కడ నువ్వు మొదలు పెట్టక, నువ్వు కామ్గా ఉండు, నువ్వు ఎందుకు అనవసరంగా అంటే, లేదు సార్ చాలా కాంప్లైంట్స్ ఉన్నాయి, నేను అన్అటెండెడ్ కాంప్లైంట్స్ ఉన్నాయి వాడి మీద. వాడు ఈ రూలింగ్ దిస్ టౌన్ అదే రౌడీ, బాగాలేదు సార్ అని చెప్పి చెప్పిన. మంచి మంచి చూడు అబ్జర్వేషన్లు పెట్టమని చెప్పడం జరిగింది. వాడు మన హోంగార్డు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర, అంటే భద్రాచలం రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఒకటి ఉండేది, అది టౌన్ లిమిట్స్లో ఉండేది. సో అక్కడ హోంగార్డ్ ఏదో డ్యూటీ మీద ఉంటే హోంగార్డ్ని వాడు కొట్టడం జరిగింది. నేను టౌన్లో కూర్చున్నాను మార్నింగ్ 11:30 ఆ ప్రాంతంలో. సో అక్కడ నుంచి ఆ రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చి హోంగార్డ్ ఫోన్ చేసింది నాకు, సార్ ఇట్లా నన్ను పలానా వాడు కొట్టాడు సార్, ఎంపీపీ కొట్టాడు సార్ అని చెప్పాను. అరే అదేంది, నిన్నెందుకు కొట్టిండంటే, సార్ నేను ఆగు ట్రాఫిక్, నేను హాస్పిటల్కి క్రాస్ అవుతుంది పోదు అని చెప్తే నా మీదకి దుర్భాషలు ఆడింది సార్, నాది గల్లా పట్టుకున్నాడు కొట్టాడు సార్ నాకు. నువ్వేమన్నా కొట్టావా అంటే, నేను కొట్టేంత శక్తి నాకున్నదా సార్, ఆయన ఎంపీపీ కదా. నేను సరే నేను కూడా కొన్ని మాట్లాడినమాట వాస్తవం సార్, దాని మీదకి వెళ్ళి నన్ను దెబ్బలు కొట్టాడు. ఎక్కడున్నాడు ఆయన అని అన్న, అంటే ఇక్కడనే ఉన్నాడు సార్, ఇదే సెంటర్లో ఉన్నాడు సార్, ఎవరు వస్తారో రమ్మను చూసుకుందాం అంటున్నాడు సార్ అన్నాడు.
అరే మరి నేను నా స్టాఫ్ను అప్పుడు జీప్ కూడా ఉండే భద్రాచలం టౌన్ తీసుకొని పోయాను. పోయిన తర్వాత చేతులు ఇట్లా అంటా ఉన్నాడు, సెంటర్లో కూర్చోండి, అక్కడనే కూర్చోండి, ఏమా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు ఇట్లా నువ్వు తప్పు కదా, నువ్వు డ్యూటీలో ఉన్న హోంగార్డ్ అయినా కానిస్టేబుల్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ మీ కొరకు మేము పనిచేస్తున్నాం, నువ్వు ఇట్లా చేయటం తప్పు కదా అంటే వాడు చేసింది కరెక్టా అన్నాడు. అయ్యో భాషన మంచిగా మాట్లాడా, నువ్వు వాడు వీడు అని ఎందుకు అంటావు, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, నువ్వెందుకు వచ్చావు చెప్పు, అసలు నీ సంగతి ఏం చెప్పు అన్నాడు. మీరు నమ్మాలండి, రోడ్డు మీద అక్కడి నుండి పోలీస్ స్టేషన్ వరకు మంచి ట్రీట్మెంట్ ఇస్తూ పట్టుకురావడం జరిగింది. సో జనమంతా రోడ్ల మీద గుంపులు గుంపులుగా నిజంగా రోడ్డు మీదకి వచ్చి చూడటం జరిగింది. అంటే ఆ రోజుల్లో మరి ఇట్ వాజ్ ద రేరెస్ట్ ఇన్సిడెంట్. అంటే అంకుశంలో రాజశేఖర్ లాగా దానికి పేరు అంటే మీ సన్నివేశాన్ని అంకుశంలో అది నేను చెప్పలేను సార్. సో నిజంగా పబ్లిక్ నుంచి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, అంటే మరి యాక్చువల్గా కొట్టాలనేది ఉద్దేశం కాదు, తిట్టాలనేది ఉద్దేశం కాదు, మరి వాణ్ణి నిజంగా వీక్ చేయకపోయినట్టు ఎవరు కూడా ముందుకు రావట్లేదు, ఎంతోమంది లేడీస్ని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ తర్వాత తండోపతండాలుగా వాడి మీద కంప్లైంట్ రావడం జరిగింది. అఫ్ కోర్స్ అప్పుడున్న పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేసినది, వాడు 20 రోజులు ధర్నా చేయటం జరిగింది, చాలా ఇబ్బంది జరిగినది. తర్వాత ఆ రోజు ఒక 20-25 డేస్ తర్వాత అప్పుడున్న హోంమంత్రి గారికి రిప్రజెంటేషన్, డీజీ గారికి రిప్రజెంటేషన్, రాజకీయంగా ఉంటుంది కదా, అది నేను తప్పట్టడానికి కూడా లేదు. అంటే ఆ దెబ్బకు ట్రాన్స్ఫర్ అయ్యారా మీరు? ఆ దెబ్బకు ట్రాన్స్ఫర్ అయ్యానండి. అయితే ట్రాన్స్ఫర్ అవుతున్న క్రమం కూడా ఆ రోజు ఏమన్నారు, నీకు మంచి పోలీస్ స్టేషన్ జిల్లాలో ఏ మంచి పోలీస్ స్టేషన్ కావాలి చెప్పు, ఆ మంచి పోలీస్ స్టేషన్. నాకు వద్దు సార్, మంచి పోలీస్ స్టేషన్ వద్దు సార్, మీరు ఎక్కడిస్తే అక్కడ బాగున్నా. ఆ తర్వాత నేను అక్కడి నుంచి షిఫ్ట్ కావడం జరిగింది. అక్కడ నుండి మీకు అక్కడి నుండి నాకు ఇల్లందు పోస్టింగ్ అయింది. సో ఎక్కడ పోయినా కూడా ఎస్ఐగా మాత్రం ఎన్నడూ చిన్న కాంప్రమైజ్ లేదండి, బ్రహ్మాండమైన ఉద్యోగం చేయడం జరిగింది. ఇవాటికి ఎక్కడైనా అప్పుడు చదువుకునే పిల్లలు ఇప్పుడు అంతా ఎంప్లాయీస్ అయిపోయినారు, 30 ఏళ్ళు దాదాపు 25 ఏళ్ళ కింది మాట, అందరు పెద్దగా అయినారు. ఎక్కడ కనబడ్డా కూడా సార్ బాగున్నారా సార్, సార్ మీరు ఆ రోజుల్లో ఇది సార్, ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్, మనం మర్చిపోతాం, మాకు ఈ విధంగా సాయం చేశారు సార్, ఇట్లా అక్కడికి వచ్చారు. పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు కదండి? ఉండదు సార్. సార్ మీరు భద్రాచలంలో కొట్టిన ఆయన వ్యక్తి పేరు ఏం పేరు సార్? చెప్తే బాగుండదు కదా సార్. ఉన్నారు ఆయన తెలియదు సార్, ఆ తర్వాత మళ్ళీ మనం కాంటాక్ట్. ఇల్లెందులో కూడా మీరు వర్క్ చేశారు? ఎస్ సార్. కానీ మీరు చేస్తున్న టైంలో భద్రాచలంలో పక్కన చింతూరు బార్డర్ కనిపిస్తుంటారు, ఇల్లెందు అప్పుడు బాగా నక్సల్స్ మూవ్మెంట్ బాగానే ఉండేది. ఎస్ సార్, నేను ఆ నేపథ్యానికి వచ్చినట్టు ఉంటే ఇవాళ కొత్తగూడెం తీసుకున్నా, భద్రాచలం తీసుకున్నా, చెర్ల తీసుకున్నా, ఇల్లెందు తీసుకున్నా, స్పెషల్ డ్యూటీ తీసుకున్నా, దిస్ వాజ్ రియల్లీ టఫెస్ట్ టైం అండి. అంటే ఆ రోజుల్లో ఈవెన్ ఖమ్మం టౌన్లో పనిచేసినా కూడా ఎవ్రీ ఎస్ఐ హ్యాస్ టు గో ఫర్ రేడ్స్, గుండాల, ఆలపల్లి, కరకగూడెం, ఈ లిమిట్స్ అన్నిటిలో అప్పుడు దళాలు ఉండేది బ్రహ్మాండంగా, మణుగూర్ ఏరియా. సో ఈ ఏరియాస్ లోపల ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ బాగుండేది. ఇప్పటికీ స్టిల్ ఐ రిమెంబర్ 1997లో అప్పుడు మన డీజీ దొరగారు డీజీగా ఉన్నారు, కరకగూడెం బ్లాస్ట్ జరిగింది. నేనప్పుడు ఖమ్మం 3 టౌన్ ఎస్ఐ. యాక్చువల్గా ఆ పోలీస్ స్టేషన్ని ఏ విధంగా అటాక్ చేయాలి, ఆ పోలీస్ స్టేషన్ ఉన్న జియోగ్రఫికల్ కండిషన్స్ అన్నీ ఓ పోలీస్ స్టేషన్ మాదిరిగా ఏర్పాటు చేసుకొని నా ఏరియాలో, మైలారం ఏరియాలో ఏర్పాటు చేసుకొని డ్రై రన్ అంటారు, డ్రై రన్ ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత దాడి చేయటం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఉండి ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది, ఇంట్రాగేషన్ చేయటం జరిగింది, కేసుల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత నా మీద పోస్టర్లు వేశారు, చాలా టార్గెట్ చేయటం జరిగింది. అంటే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే మేము పోలీస్ స్టేషన్ టు క్వార్టరు, పోలీస్ స్టేషన్ పక్కే క్వార్టర్ ఉండాలి, లేకపోతే ఇప్పుడు సింగరేణి ఏరియాలో పనిచేస్తే సింగరేణి క్వార్టర్స్ ఇచ్చేది. మనం పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పోయే లోపల దాడి జరిగే ప్రయత్నం ఉన్నది, అవకాశాలు ఉన్నాయి. క్వార్టర్కి పోతే క్వార్టర్లో కూడా దాడి జరిగే అవకాశం ఉన్నది. అంటే అప్పుడు ఓ AK-47 పక్క పెట్టుకుని పండుకునే జీవితాలు గడిపిన రోజులు ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే జీబులో వెళ్ళే పరిస్థితి లేదు, తప్పనిసరిగా బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉపయోగించేటప్పుడు.
సో ఎక్కడి ఏడికన్నా వెళ్ళాలి, ఏదన్నా సీన్కి క్రైమ్ సీన్కి వెళ్ళాలన్నా కూడా 10 సార్లు ఆలోచించే పరిస్థితి. ఇవాళ మనం క్రైమ్ సీన్కి పోతే ఎక్కడ బ్లాస్ట్ అయిందో తెలియదు, ఇవాళ రేట్స్కి పోతే ఎక్కడ బ్లాస్ట్ అయిందో తెలియదు. ఆ కండిషన్స్లో నిజంగా కిలోమీటర్ల దూరం కాలినడకన పోయేవాళ్ళం. ఫారెస్ట్ కుమ్మింగ్ అంతా కూడా మామూలుగా ఆన్ ఫుట్ చేసేవాళ్ళం. అయితే ఇవాళ నాకు ఎస్ఐసిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది, సార్ మేము చాలా కష్టపడుతున్నాం అనే మాట అంటారు. బాబు చూడు, బ్లాక్ టాప్ రోడ్ల మీద జీబుల మీద తిరుగుతూ ఉన్నారు, టూ వీలర్స్ మీద తిరుగుతున్నారు, వెనక బ్యాగ్ వేసుకొని హ్యాపీగా నల్లద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు ఎస్ఐ అనేవాడు ఐడెంటిటీని కన్సీల్ చేసుకొని తిరిగే రోజులు. ఇవాళ ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ మనం బతికి బయటకు వస్తామా, మనం ఇంటికి వస్తామా, రేడ్ పోయినా కూడా రిటర్న్ వస్తామా అనే పరిస్థితిలో బతకడం జరిగింది. ఈవెన్ మన కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా ఎక్కడ చదువుతూ ఉన్నారు, ఎక్కడ ఉన్నారని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు వామపక్ష తీవ్రవాదం అనుకోండి, నక్సలిజం అనుకోండి, మావోయిజం అనుకోండి, ఇప్పుడు అప్పుడున్న పీడబ్ల్యూజీ అనుకోండి, పోలీస్ ఆఫీసర్స్ని బాగా టార్గెట్ చేసి నడిచిన రోజులు. ఇవాళ 1989 బ్యాచ్కి ఎందుకు మీరు ఆ పేరు వచ్చిందని మొదట్లో ప్రశ్నించారు నన్ను. ఇవాళ 1989 బ్యాచ్లో దాదాపు ఒక 10-12 మంది మా మిత్రుల్ని ఈ ఎన్కౌంటర్లో కానివ్వండి, బ్లాస్టింగ్లో కానీ కోల్పోవడం జరిగింది. ఇవాళ విల్సన్ తీసుకున్నట్టు రామారం బ్లాస్టర్, కోటియా నాయక్ తీసుకున్నట్టు ఆదిలాబాద్, ఇట్లా చాలా సంఘటనల్లో మా మిత్రుల్ని కోల్పోవడం జరిగింది. దాదాపు 10-12 మంది ఆఫీసర్స్ ఇవాళ ఎక్స్ట్రీమిస్ట్ అటాక్లో చనిపోవడం జరిగింది. అంటే ఇవాళ 89 బ్యాచ్లో పనిచేసిన వాళ్ళు ఎవరైతే గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో, స్పెషల్లీ నార్త్ తెలంగాణ తీసుకోండి, సౌత్ తెలంగాణ తీసుకోండి, తీవ్రవాద పరిస్థితుల లోపల చాలా భయానక యుద్ధ వాతావరణం ఉండేదండి ఆ రోజు. అంటే ఇవాళ నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే, మేము రిక్రూట్ అయిన రోజుల్లో మాకు పెళ్లి జరగాలంటే చాలా కష్టం ఉండేది. అంటే వీళ్ళకు అమ్మాయిని ఇస్తే కష్టము, వీడు బతుకుతాడు ఇప్పుడు. అప్పుడున్న వాతావరణం అటువంటిది, అప్పుడున్న పరిస్థితి అది, మేము ఎంచుకున్న మార్గం అది, అదే దీక్షతోటి, అదే పట్టుదలతోటి, మా సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ తోటి. అప్పుడున్న డీజీలు కానివ్వండి, డీఐజీలు కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, రాత్రిం బగళ్ళు మమ్మల్ని రక్షణ కల్పిస్తూ ఇవాళ చక్కగా ఎక్స్ట్రీమిజాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి 89 బ్యాచ్కి వచ్చింది. ఇవాళ సమాజం ఇవాళ ఫ్రీగా ఉన్నది, ఇవాళ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇవాళ ఇంత పీస్ఫుల్గా ఉన్నదంటే దట్ ఈస్ డెఫినెట్లీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 1989 బ్యాచ్ అని చెప్పక తప్ప. ఓకే, మీరు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుండి కూడా మిస్ అయినట్లుగా మీకు? ఎస్ అండి, దేర్ వాజ్ లాట్ మెనీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్. ఆ రోజుల్లో బతకాలి అంటే వాడు మన మీద ఫైర్ చేస్తే మేము వాళ్ళ మీద ఫైర్ చేసే పరిస్థితులు ఉన్నాయండి. ఒకసారి చెప్పండి. ఏం సార్, ఎక్కడ జరిగింది అది? అంటే ఆ వివరాలు చెప్తే బాగుండదేమో అని నేను అనుకుంటున్నాను. కానిస్టేబుల్ మీ ప్రాణాలు కాపాడాడు అన్నది దట్స్ ట్రూ అండి. ఆ రోజుల్లో ఆ చింతూరు ఏరియాలో ఒక ఫైర్ అండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎర్లీ మార్నింగ్ 4:35 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందండి. ఫైర్ నడుస్తూ ఉన్నది, మేము ఇటు నుంచి ఫైర్ ఎంగేజ్ చేస్తూ ఉన్నాము. ఒక 20 నిమిషాల తర్వాత ఫైర్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నేను చిన్న మూమెంట్ చేసి నా తలను, ఏం ఫైర్ ఆగిపోయిందని ఇట్లా పైకెత్తే ప్రయత్నం చేశాను. నేను నా పక్కనున్న గ్రేవెన్స్ కానిస్టేబుల్ ఒక్క తన్నదన్నాడండి నన్ను, ఏళ్ళతోటి ఇట్లా బెదిరించాడు. నేను అని సైన్ చేస్తే తల డౌన్ చేశాను. అప్పుడే ఒక మళ్ళీ రౌండ్ స్టార్ట్ అయినా పయనించి పోవడం జరిగింది. అయితే ఈ ఫైరింగ్ అయిపోయింది, సరే అటు బాడీస్, మాకు వెపన్స్ వెపన్స్ అన్నీ దొరికినాయి. ఆ తర్వాత వచ్చి ఆ కానిస్టేబుల్ వచ్చేసి మేమందరం బయటకు వెళ్ళాక నా కాళ్ళు పట్టుకున్నాడు. అన్నారు, ఎందుకు అట్లా అంటే, సారీ సార్ మిమ్మల్ని దన్నాను నేను అన్నాడు. నీ కాళ్ళు నేను పట్టుకోవాలయ్యా, నువ్వు నా కాళ్ళు పట్టుకోవటం కాదు, నీ వల్ల నా ప్రాణరక్షణ జరిగింది ఇవాళ. నిజంగా నేను ఒక చిన్న మూమెంట్ చేయటం వల్ల ఫైర్ మళ్ళీ వచ్చింది. ఆ ఫైర్ రౌండ్ నా నెత్తికి పడతా ఉండే, నువ్వు చెప్పిన చిన్న ప్రికాషన్ తోటి నేను మళ్ళీ డౌన్ అయినాను, నా ప్రాణం సేవ్ అయింది. ఇట్ వాస్ రియల్లీ ఏ మెమొరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ విచ్ ఐ కెనాట్ ఫర్గెట్. సార్, ఖమ్మంలో మీరు పనిచేసిన టైంలో ఖమ్మం పోలీస్ స్టేషన్ని కంప్లీట్గా మావోయిస్ట్ అటాక్ తీసుకొచ్చారు, వాళ్ళ గ్రిప్లో తీసుకొచ్చారు. అంటే సార్, యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్స్ మీరు తీసుకున్నట్టు ఏది ఉంటే, అప్పుడు ఎస్పీ పిఎస్ఆర్ ఆంధ్రాణి గారు టైంలో సార్, ఈ పోలీస్ స్టేషన్లో యాక్చువల్గా నేను ఆ రోజు స్పెషల్ డ్యూటీ పోవటం జరిగింది, నేను కాదు స్టేషన్ ఇన్ఛార్జ్. సో ఈ అటాక్ ఇది గుండాల పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయింది.
గుండాల పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయిన రోజు నేను స్పెషల్ పార్టీతో నేను పోవడం జరిగింది. మేము నైట్ రెస్ట్ తీసుకునే సమయం లోపల అటాక్ జరిగింది. రిటాలియేట్ చేశాం, పారిపోయారు వాళ్ళు, పారిపోయారు. సో ఆ రోజుల్లో పోలీస్ అనేవాడు కంటిన్యూ నిద్రపోయేవాడు కాదండి. రాత్రిపూట ఆల్మోస్ట్ మేల్కొండేది, డే టైం అవకాశం ఉంటే పడుకునేదండి. ఆ పడుకుండా కూడా పోలీస్ స్టేషన్లో పడుకోవాల్సిందే, లేకపోతే క్వార్టర్లో పడుకోవాల్సిందే. ఇవాళ ఎవరైతే స్వచ్ఛ వాతావరణం ఉన్నదో లాడ్జ్లకు పోయి పడుకోవటం, ఫ్రెండ్స్ ఇంట్లో సరదాగా పార్టీలు చేసుకునే పరిస్థితి లేవండి ఆ రోజు. ఆ రోజు మనం బతకాలి అంటే పోలీస్ స్టేషన్ ఉండాలి, మనం బతకాలి అంటే మన క్వార్టర్లు ఉండాలి. ఈవెన్ క్వార్టర్స్ కూడా గార్డ్స్ వేసుకొని బతికిన రోజు, క్వార్టర్ కూడా బ్లాస్ట్ చేశారు, బ్లాస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. సో కాబట్టి ఒక క్రమశిక్షణ, నీవు క్రమశిక్షణ తప్పితే బతికే పరిస్థితి లేదు. ఆ రోజు పోలీసింగ్లో ఇవాళ మా బ్యాచ్మెంట్స్ కానివ్వండి, మా జూనియర్స్ కానివ్వండి, మా సీనియర్స్ కానివ్వండి, చాలామంది ఆ నియమంతో, ఆ పద్ధతితోటి, ఆ దీక్షతోటి, ఆ ఆలోచనతోటి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నాది, నేను పోలీస్ కొరకు బతకాలి, నా కొరకు నేను బతుకుతూ నేను పోలీస్ కొరకు బతకాలి అనే భావన ఏదైతే ఉన్నదో, ఆ ఫీల్ ఏదైతే ఉన్నదో నిజంగా రాను రాను డైల్యూట్ అవుతుంది. నిజంగా ఈ 31 సంవత్సరం, ఇప్పుడు జనవరి 16 31 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయ్యి 32కి వస్తున్నాం. సో నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము రుణపడి ఉన్నాం సార్. ఇవాళ సమాజంలో మీ ముందర కూర్చుండి మరొక ఆఫీసర్గా, ఇప్పుడు ఎస్ఐ నుంచి ప్రమోషన్, అప్పుడు గౌతమ్ సమన్ గారు పాపం వారే స్వయంగా మా పేపర్లు అన్నీ పట్టుకొని పోయి ప్రమోషన్లు ఇన్స్పెక్టర్కి ఇచ్చారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది ఇన్స్పెక్టర్గా, తర్వాత డిఎస్పీగా ఇక్కడనే పనిచేయటం, ఏసీపీకి ఇన్స్పెక్టర్గా ఫస్ట్ పోస్ట్ ఎక్కడండి సార్? ఇన్స్పెక్టర్గా నేను ఇంటెలిజెన్స్లో పనిచేయటం జరిగింది సార్. అప్పుడు హైదరాబాద్ 13 కాన్స్టిట్యూన్సీలు ఉండే, నేను పొలిటికల్ ఇన్ఛార్జ్ ఉండేది. ఆ రోజుల్లో మరి ఒక ఏఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, కాన్స్టిట్యూన్సీకి ఒక కానిస్టేబుల్ ఉండేది. మా నా పైన ఒక డిఎస్పీ గారు, ఒక ఆర్ఐఓ గారు, రామకృష్ణ గారు ఆర్ఐఓ గారు, సత్యనారాయణ రెడ్డి కొన్ని రోజులు ఉన్నారు డిఎస్పీగా, మహేందర్ రెడ్డి గారు కొన్ని రోజులు ఉన్నారు, ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు కొన్ని రోజులు ఉన్నారు. ఆ సమాచార సేకరణ సిస్టమ్, అప్పుడున్న ఇంటెలిజెన్స్ సిస్టంలో సింపుల్గా పనులు అయిపోయేదండి. ఆ తర్వాత దెన్ ఇంటెలిజెన్స్ తర్వాత నేను అగైన్ ఐ వాజ్ రిపాట్రియేటెడ్ టు 5th జోన్ టు 6th జోన్ హైదరాబాద్ వచ్చాను. ఫస్ట్ పోస్టింగ్ సైఫాబాద్ అండి. సైఫాబాద్లో, సైఫాబాద్ మీరు రాగానే మరొకసారి మీ పేరు? ఎస్ సార్. అంటే నిజంగా అప్పుడు అంటే ఎప్పుడో ఎక్కువ బందోబస్తు? కరెక్ట్ సార్. నాకు జిల్లా నుంచి వచ్చాను నేను, దినేష్ రెడ్డి గారు కమిషనర్. నేను కొంత నాకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాత సార్ని పోయి కలిశాను నేను. సార్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నాకు ఇచ్చింది సార్, అది ఎట్లా అంటే ఏమైనా భయపడుతున్నావా అన్నాడు. ఇదే మాట అన్నాడు. లేదు సార్, భయం కాదు సార్, చాలా బందోబస్తులు ఉంటాయి, చాలా ఉంటాయి. మరి లేలే, ఏం కాదులే, అక్కడ నీకు ఉమామహేశ్వరరావు ఏసీపీ ఉన్నాడు, యూ షుడ్ లర్న్ సిటీ పోలీసింగ్, నీకు సిటీ పోలీసు అవగాహన రావాలి అంటే అలాంటి పోలీస్ స్టేషన్, నువ్వు ఇంతకుముందు జిల్లాలో బాగా పనిచేసినావు కాబట్టి ఇక్కడ కూడా పనిచేస్తావనే విశ్వాసం నాకున్నది, యు గో అన్నాడు. మీరు నమ్మాలి, అక్కడ దాదాపు రోజు 10 ధర్నాలు, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అక్కడే, అసెంబ్లీ అక్కడే, సెక్రటరియేట్ అక్కడే. తెలంగాణ ఉద్యమం చాలా పీక్లో ఉండేదండి. ఒక్కొక్క రోజు 10 ధర్నాలు, అంటే ఒక 10 ప్లటూన్లు నా చేతి మీద ఉండేది. దాదాపు ఒక 15-20 మంది ఎస్ఐలు నా చేతి మీద, ఆ పోలీస్ స్టేషన్కి అటాచ్ ఉండేది. ఉదయం 6 గంటల నుండి మొదలు పెడితే రాత్రి 10-11 గంటల వరకు ఇంకో భజన ఉండదండి. అరెస్ట్ చేయటం, 151 సిఆర్పిస్లో తీసుకురావటం, మళ్ళీ పంపిస్తాం. నిజంగా మీరైతే ప్రత్యక్షంగా చూశారు ఆ రోజుల్లో, మీరు ఆ ఏరియా క్రైమ్ రిపోర్టర్ ఉండేది మీరు. నిజంగా దాదాపు నాకు నిజంగా రిపోర్టర్స్కి నేను రుణపడి ఉన్నాను. ఏ ధర్నా తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. మనకున్న ఉదయం లేస్తే ఈ ప్లటూన్సు, లోకల్ కానిస్టేబుల్స్, చుట్టూ ఉన్న ఆ సెంట్రల్ జోన్లో ఉన్న ఆల్ పోలీస్ స్టేషన్స్, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ వచ్చేది. అప్పుడున్న ఇక్బాల్ సార్ ఉండే, డీసీపీ ఉండే, తర్వాత మసువన్ రెడ్డి గారు ఉండ్రి, కమలాసన్ రెడ్డి గారు ఉండ్రి, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన టీం వర్క్ చేసేది. కొన్ని వేల ధర్నాలు నా చేత హ్యాండిల్ చేయడం జరిగిందండి. ఒక్కనాడు కూడా ఎవరిని దూషించడం కానివ్వండి, అంటే నేను వైవిధ్యం చెప్తున్నాను. ఎస్ఐగా ఉన్ననాటి పరిస్థితి, ఇన్స్పెక్టర్ రాగానే వచ్చిన
మార్పు, ఇక్కడ ఉన్న పరిస్థితి కాలానుగుణంగా ఇక్కడ చైతన్యం ఎక్కువ ఉంది, ప్రజలకు అవగాహన ఎక్కువ ఉంది, అండ్ చట్టం పట్ల ప్రతి ఒక్కరికి ఏం చట్టం అనేది ఏ విధంగా ఉండాలి, పోలీసులు విధులేంటి, మేము ఏ విధంగా ప్రవర్తించాలనే నాలెడ్జ్ బాగా ఉన్నది కాబట్టి ఈ వేల ధర్నాల్లో కూడా సింగిల్ లాఠీ చార్జ్ చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. టీడీపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ రూలింగ్ పార్టీలో ఉన్నది, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ప్రగతిశీల మహిళ సంఘాలు, కార్మిక సంఘాలు, ఇన్ని సంఘాల నాయకులతోటి అట్లా ఎమ్మెల్యేస్ అయితే అనుకోండి, ఎమ్మెల్సీస్ అయితే అనుకోండి, అందరితోటి ఒక మంచి రిలేషన్ ఏర్పడింది. ఒక బందోబస్తు కాకుండా సైఫాబాద్లో అప్పుడు క్రైమ్ రేట్ కూడా జరిగేదండి, మీకు నచ్చిన ఒక మంచి కేసు. సార్ నేను సైఫాబాద్లో పనిచేసినప్పుడు ఈవెన్ కమ్యూనల్ రైట్స్ కూడా జరిగినాయి సార్. అదే మాదిరిగా ఒక మర్డర్ కేసు అయింది సార్. నేను ఏసీ గార్డ్స్లో మర్డర్ అయింది, ఇంట్లో ఉన్నవన్నీ 7 కుటుంబ సభ్యులు దాడి చేసి, అన్నదమ్ములు వాళ్ళు దాడి చేసి విచక్షణారహితంగా పూర్తి చంపడం జరిగింది. మార్నింగ్ అది 7:30 ఇన్సిడెంట్ అయిందండి. నేను అప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చాను, ఆన్ ద వే పోలీస్ స్టేషన్ రీచ్ అయ్యాను. సార్ మర్డర్ అయింది సార్ అని చెప్పేసి మా రైటర్ చెప్పాడు. ఎక్కడనంటే ఏసీ గార్డ్స్లో అయింది. ఎవరయ్యా? ముస్లిం అతను అయింది సార్ అని చెప్పి చెప్పాడు. ఎవరు? ఇంటర్ రిలీజియనా లేకపోతే సేమ్ అంటే, లేదు సార్ వాళ్ళ దగ్గర బంధువులే సార్ దాడి చేశారు, అన్నదమ్ములే సార్ వాళ్ళు అవుతారు దాడి చేశారు చనిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. నేను అక్కడ సీన్కి పోయాను, అక్కడనే సీన్లో ఉండి దరఖాస్తు రాయించి పోలీస్ స్టేషన్ పంపించేసి ఎఫ్ఐఆర్ చేయించి ఆ ఇన్వెస్టిగేషను నా స్వదస్తూరితో ప్రతి ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి ఇక్కడ జరిగిన సంఘటనను నరేట్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళని దాదాపు 7 అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. ఈ అక్కడ దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని 90 డేస్లో చార్జ్షీట్ కూడా వేయటం జరిగింది. దానిలో 7 మెంబర్స్కి లైఫ్ పడిందండి. ఇట్ ఈజ్ ఎ రిమార్కబుల్ ఇన్వెస్టిగేషన్. ఐఎస్ ఇన్స్పెక్టర్ నేను చేశాను, నా అన్ని ఇన్వెస్టిగేషన్స్ కన్నా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ప్రూవ్డ్ ఎట్ సైఫాబాద్. 7 మెంబర్స్కి లైఫ్ పడిందండి. సార్ సైఫాబాద్లో మీ ధర్నాలు బందోబస్తులతో పాటు మీరు ఒక మర్డర్ కేసు చెప్పారు, అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ పోస్ట్ అయ్యారు సార్? అక్కడ నుండి అప్పుడు బల్వీందర్ సింగ్ గారు కమిషనర్ అయ్యారు సార్. నాకు టాస్క్ ఫోర్స్ పోస్టింగ్, వెజ్ జోన్ టాస్క్ ఫోర్స్ పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. టాస్క్ ఫోర్స్ నుండి కూడా మీకు బాగా నచ్చిన కేసు ఒకటి చెప్పండి సార్. టాస్క్ ఫోర్స్లో మెయిన్గా అప్పుడు ఈ పాస్పోర్ట్లకు సంబంధించిన వెరిఫికేషను, అంటే అదర్ నేషన్స్ నుంచి వచ్చి ఇక్కడ ఓవర్ స్టే చేసేవాళ్ళు చాలామంది ఉండేదండి. సో ఎస్పెషల్లీ ఈ నైజీరియన్స్ వాళ్ళు బాగా ఫ్రాడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. సో సైబర్ క్రైమ్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. యాక్చువల్గా సైబర్ క్రైమ్ స్టార్ట్ అయింది. ఈ అఫెన్సెస్ చేసి వీళ్ళంతా హుమాయూన్ నగర్, ఆసిఫ్ నగర్ ఏరియాలో ఉండేది. దెర్ వాజ్ ఎ టాస్క్ అప్పుడు. యాక్చువల్గా వెస్ట్ జోన్ ఏరియా అదంతా మనం అంటే ఈ ఆల్ టీమ్స్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్స్ అన్ని టీమ్స్ కలిసి ఒకసారి రేడ్ చేయటం జరిగింది. రేడ్ చేస్తే 9 కేజెస్ కొకైన్ దొరికిందండి. నైజీరియన్ రెసిడెంట్ దగ్గర 9 కేజెస్ కొకైన్ దొరికింది. అంటే దట్ వాజ్ మై స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఆర్గనైజ్ చేశాము. ఇట్ వాజ్ ఎ సెన్సేషనల్ కేసు బై దట్ టైం. అంటే కొకైన్ 9 కేజెస్ దొరకటం అంటే మామూలు కాదు అది. సో నైజీరియన్స్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ దే ఆర్ సప్లయింగ్ బై ద టైమ్ టు ద ఈ పబ్స్, స్టూడెంట్స్కు, కాలేజెస్కు సప్లై చేసేవాళ్ళు. దట్ వాజ్ ఏ సెన్సేషనల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాస్ టేకన్ ప్లేస్ డ్యూరింగ్ దట్ టాస్క్ ఫోర్స్ టైం అండి. యాక్చువల్గా ఈ ఎక్కువ రౌడీ షీటర్స్ అటు ఓల్డ్ సిటీలో ఉండేది, వెజ్ జోన్ ఏరియా, ఫస్ట్ లాన్సర్ కానివ్వండి, ఆసిఫ్ నగర్ కానివ్వండి, హుమాయూన్ నగర్ కానివ్వండి, ఈ ఏరియాస్ లోపల బాగా రౌడీ షీటర్సు, అఫెండర్సు, ఈ చైన్స్ స్నాచింగ్ గ్యాంగ్ ఉండు, పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ అండి. ఇవాళ ఎన్ని పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ ఉన్నాయో అన్ని పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ని, అంటే వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాంపల్లి నుంచి ఒక బస్ స్టార్ట్ అయ్యి
తార్నాకా పోతుంది. బస్ నంబర్ 136, ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా కాబట్టి ఇప్పటికి ఆ నంబర్ గుర్తున్నది 136. సో దాంట్లో ఒక పర్టికులర్ గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్లో ముగ్గురు నలుగురు ఉంటారు. ఇట్లా వాళ్ళు రూట్స్ మేదీపట్నం రూటు, లేకున్నట్టు సికింద్రాబాద్ రూటు, అటు ఓల్డ్ సిటీ చార్మినార్ పోయే రూటు, విద్యానగర్ పోయే రూటు, ఇట్లా వాళ్ళు డివైడ్ రూట్స్ డివైడ్ చేసుకుంటారు. మార్నింగే బయలుదేరతారు, ఒక 10-15 గ్యాంగులు బయలుదేరుతాయి. వీటన్నిటికి సెంట్రలైజ్ సిస్టమ్ ఉండేటప్పుడు, అంటే ఒకడు మేనేజ్ చేసుకునేవాడు. వీళ్ళ పిక్ పాకెటింగ్ చేయాలా, చైన్ స్నాచింగ్ చేయాలా, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఒక దగ్గర పూలప్ చేసుకొని పంచుకోవాలి ఎవరికి వచ్చినా కూడా. ఇట్ వాజ్ అ ఛాలెంజ్ టు ద టాస్క్ ఫోర్స్ బై ద టైం. మరి అఫెన్స్లు అయితేనో ఎవరినో ఒక చిన్న చితక టాస్క్ ఫోర్స్ కాన్స్టేబుల్స్ మీద ప్రెజర్ వేస్తే వాడు ఒకరిని పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి సార్ దొరికింది సార్ అంటాడు, ఇంత అమౌంట్ రికవర్ అవుతుంది. మళ్ళీ యథాతథమే పాపం విక్టిమ్స్ పోతారు, పోలీస్ స్టేషన్లలో మళ్ళీ కంప్లైంట్ చేస్తారు సార్ డబ్బులు పోతున్నాయని. నేను ఆలోచించాను. సో మరి ఇది మనం దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్, అప్పుడు టీమ్స్గా ఫామ్ చేసుకొని అసలు ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, ఈ గ్యాంగ్స్ని అన్నింటినీ మనం ఏ విధంగా ఆన్ రికార్డ్ తీసుకురావాలి అని మొత్తం టీమ్స్ ఫామ్ చేసి దానిలో మనం వెరిఫై చేస్తే దాదాపు, అంటే ఐఎమ్ సారీ టు కామెంట్, అప్పుడున్న అంటే పోలీసులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, దాదాపు ఒక 15 కానిస్టేబుల్స్ వాళ్ళతోటి నెక్సెస్ అయి ఉండేది ఆ రోజు. అంటే వాడు అఫెన్స్ చేస్తే వీడికి కూడా షేర్ వస్తుంది. అదే వాళ్ళని ఐడెంటిఫై చేసి టాస్క్ ఫోర్స్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. కొందరు లోకల్ పోలీసులు ఉండే వాళ్ళని కూడా రిమూవ్ చేయడం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 20-25 గ్యాంగులు దొరకబట్టి ఆన్ రికార్డ్ తీసుకొచ్చి వాళ్ళ మీద రెగ్యులర్ అటెండెన్స్ పెట్టి మానిటర్ చేసి అప్పుడు ఒక సెన్సేషన్ అండి. యాజ్ అ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాకు బాగా తృప్తినిచ్చింది. వాళ్ళు చేసిన అఫెన్సెస్ని ప్రివెంట్ చేయగలిగినాం, గతంలో చేసిన అఫెన్సెస్లో విక్టీమ్స్కి రికవరీ ఇవ్వగలిగాం. ఇట్ వాజ్ అ రియల్లీ వెరీ గుడ్ అచీవ్మెంట్ యాజ్ అ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ అండి. దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ బేగంపేట అండి. ట్రాఫిక్ బేగంపేటలో పనిచేసిన తర్వాత ఏసీపీ సిసిఎస్ అండి. ఏసీపీ సిసిఎస్గా కూడా చాలా బ్రహ్మాండమైన కేసులు మనం డిటెక్ట్ చేసే అవకాశం దొరికింది. ఆ తర్వాత ఏసీపీ సైఫాబాద్, కొద్ది కాలం ఏసీపీ పంజగుట్ట, ఆ తర్వాత ఏసీపీ మాదాపూర్, దెన్ ఆ తర్వాత డిఎస్పీ సిఐడి, ప్రమోషన్ వచ్చాక అడిషన్స్పీగా ఇప్పుడు అక్కడనే కంటిన్యూ అవుతున్నాను. సార్ సైఫాబాద్ ఏసీపీగా అంటే అక్కడే ఇన్స్పెక్టర్ చేశారు, అక్కడే ఏసీపీగా ఏ విధంగా వస్తుంది అంటారు? అంటే సార్ దెర్ వాజ్ అ గ్యాప్, ఇన్స్పెక్టర్గా చేసిన వాళ్ళు ఏసీపీగా రాకూడదు అనేది ఏం లేదు. అదే సబ్ డివిజన్కి వచ్చే అవకాశం ఉందండి. అట్లా దెర్ ఇస్ నో సచ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, యూ కెన్ వర్క్ దేర్. కానీ అప్పట్లో మీరు మీ పేరు మరొకసారి మారుబోయింది సైఫా, అంటే ఏసీపీగా వచ్చిన తర్వాత ఒక మీడియా ఆఫీస్లోకి దాడి చేయడం, కేసులు అంతా వగేరే అంత. ఎస్ సార్, అంటే యాక్చువల్గా నేను అసోసియేషన్లో ఉండేటప్పుడు ఐ వాజ్ జనరల్ సెక్రటరీ ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్. సో మా డీజీ గారికి అగనిస్ట్గా అప్పుడు ఏదో కామెంట్ చేయడం జరిగింది. దాని మీదకి వెళ్ళి దాడి ఏం లేదండి, అదే కేసు కూడా పెట్టారు కదా. కేసు అంటే అదే అసోసియేషన్ పెట్టాలి, నాకు ఇండివిజువల్ వ్యక్తిగతం ఏముంటుందండి, డిపార్ట్మెంట్. కానీ అది డీజీ గారు మంచి చేసుకోవడానికి రామ నరసింహారెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారనేది ఒక నా ఇంట్రెస్ట్ ఏముంటుంది సార్, ఇట్ వాజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డీజీ. అప్పుడున్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇట్లయితే బాగుంటుంది. మరి పోలీస్ని డెరోగేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు వాంటెడ్లీ అని, అంటే డెఫినెట్లీ ఇప్పుడున్న అసోసియేషన్ అదే పనిచేస్తుంది, గతంలో పనిచేసిన అసోసియేషన్ కూడా అదే పనిచేస్తుంది. కానీ అదే డీజీ గారు తర్వాత రామ నరసింహారెడ్డి గారికి చాలా ఇబ్బంది పెట్టారు అన్నది కూడా వార్త. ఏముంటాయి సార్ పోలీసులో ఇబ్బంది పెడితే ఎవరు ఇబ్బంది పెడతారు సార్, అట్లా ఇబ్బంది ఏముండదు సార్. సింపుల్ సార్, మనం చేస్తున్న పని మన ఆత్మకు తెలుసు, మనం మంచి చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా అనేది. ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ చేసింది, కానీ అది వ్యక్తిగతంగా చేసింది. కానీ మాదాపూర్ ఏసీపీగా ఉన్నప్పుడు నరసింహారెడ్డి గారికి వెంటనే బదిలీకి కారకులు కూడా అయినాయి అన్నది వస్తుంది సార్. ఇప్పుడు సర్వీస్ అన్న తర్వాత ట్రాన్స్ఫర్లు అనేటివి సహజం సార్, ఎక్కడ పోయినా మన ర్యాంక్ అయితే తగ్గేది ఉండదు కదా సార్. అంటే ర్యాంక్ తగ్గడం కాదు, మీరు ఏ అధికారి కోసం అయితే మీరు అంత సాహసం చేశారో అధికారి మీకు ప్రొటెక్ట్ చేయలేపారన్నది మీ బ్యాచ్మెంట్స్ అంటుంటారు. సహజం సార్, ఇక అవన్నీ వస్తూనే ఉంటాయి కదా సర్వీస్లు సార్, ఉడదొడుకులు అనేటివి సహజం, వాటిని మనం స్వీకరించే స్థితిలో ఉండాలి. మీరు భద్రాచలం ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు
భద్రాచలంలో జరిగిన పొలిటికల్ ప్రెజర్కి అప్పుడున్న ఎస్పీ గారు నీకు మంచి పోలీస్ స్టేషన్ కావాలంటే ఇచ్చారు, అంటే అంత సపోర్ట్ చేశాము, సిబ్బందికి మోరల్ సపోర్ట్ ఆ విధంగా ఇచ్చారు. కరెక్ట్. తర్వాత కాలంలో మీరు చూస్తున్న మాదాపూర్ ఇష్యూ తీసుకుంటే అటువంటి ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్లు కనుమరుగయ్యారని అనుకోవచ్చా మనం? అట్లా కాదు సార్, అంటే అప్పటికి తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటంటే సార్, ర్యాంక్ పెరిగిన కొద్దీ ఆయనకు అనుకూలం లేకపోవచ్చు, అప్పుడు ఆయన అకామిడేట్ చేసే స్థితిలో లేకపోవచ్చు. పోస్టింగ్ అనేది ప్రధానం కాదు సార్. మనం సరే వ్యక్తిగతంగా మీరు తీసుకున్నప్పుడు అయ్యో నేను ట్రాన్స్ఫర్ అయినాను, నేను అక్కడ ఉంటే బాగుండేది, నేను కంటిన్యూ అయితే నాకు మంచి పేరు వచ్చేది, ఇట్స్ ఓకే. నేనేవి నేను ఎప్పుడు అట్లా రిసీవ్ చేసుకోలేదండి. కానీ ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు కదా మాదాపూర్లో. దట్స్ ట్రూ అండి. ఎక్కడ పనిచేసినా కూడా ఎంతసేపు ఎంతకాలం పనిచేసినాం కాదు, పనిచేసినంతకాలం ఏ విధంగా చేసాం, దట్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్టే మీరు అన్నది. కానీ ఒక ఆఫీసరు 2 ఇయర్స్ కాకపోయినా కనీసం 1 ఇయర్ పనిచేయడం అనేది వాళ్ళ రికార్డ్స్ మంచిది. కానీ ఇక్కడ మీకు మాదాపూర్ కానీ లేదా పంజాగుట్ట తీసుకుంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చారు. దట్స్ ట్రూ అండి. అవన్నీ కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉంటాయి, వేరే వాళ్ళు లేదో దాని కొరకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఆఫీసర్స్ మనకు. కానీ అప్పుడు మీరు మీలాంటి ఆఫీసర్స్కి మన డెడికేటెడ్గా పనిచేస్తున్నప్పుడు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తూ డిస్టర్బ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది కదా. దట్స్ ట్రూ అండి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సర్వీస్ కాబట్టి తప్పదు. ఎప్పటికీ మనమే మంచి పోస్టింగ్లో ఉండాలనుకునే, అంటే మంచి పోస్టింగ్ చెడ్డ పోస్టింగ్ అని కాకపోయినా సార్, పోస్టింగ్ లైమ్ లైట్ పోస్టింగ్ సార్. మంచి చెడ్డ అంటే దాని అర్థం ఏంటంటే లైమ్ లైట్ పోస్టింగ్. లైమ్ లైట్ పోస్టింగ్ అంటే ఏముంటుందండి, ఎక్కువ పబ్లిక్ యాక్సెస్ ఉండి ఎక్కువ మనం పనిచేసే అవకాశం ఉండే పోస్టింగ్ను లైమ్ లైట్ పోస్టింగ్ కింద తీసుకోవాలి మనం. కానీ అప్పట్లోనే డీజీతో వివాదం వల్లే రామ నరసింహారెడ్డి గారు మాదాపూర్ తర్వాత పూర్తిగా నాన్ ఫోకల్ పోస్టింగ్ పరిమితం అయిపోయారనేది ఒక వార్త. మైట్ బి ట్రూ అండి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అప్పుడున్న వాతావరణం అప్పుడున్న పరిస్థితుల లోపల దట్ మే బి ట్రూ. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కానీ నాకు నేను ఎక్కడ పనిచేస్తున్నా అనేది పాయింట్ కాదు సార్. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వాట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్? జాబ్ సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ అల్టిమేట్ సార్. కానీ అందరూ మీలాగా ఆలోచించారు కదండి, ఫోకల్ నాన్ ఫోకల్ అంటారు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ విచ్. మీరు ఎస్ఐగా పనిచేసిన 10 సంవత్సరాలు 10 పోలీసులు చూసారు మీరు? ఎస్ సార్. అంటే ఎక్కడ పనిచేస్తున్నా మీద ఒక మార్క్ చేసుకుంటూ వచ్చారు? ఎస్ సార్. కానీ మీలాగా అందరూ పాజిటివ్గా ఆలోచిస్తారు రూల్ లేదు కదా? లేదు సార్. అంటే డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. ఐ హ్యావ్ పోలీసింగ్ ఇంట్రెస్ట్. అదర్ దెన్ దాట్ నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు. ప్యాషన్, ఆ ప్యాషన్ కోసం వచ్చారు అంతే. దట్ ఏ పోస్ట్ అవునది తర్వాత సెకండరీ అది. ఎస్ సార్. కానీ మీకు ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు పోలీస్ ఆఫీసర్కి, దానికి ప్రెసిడెంట్గా ఉంటుంది. ఎస్ సార్. దాని డెవలప్మెంట్ కోసం ఏం చేశారు సార్? నేను 2004 నుంచి అసోసియేషన్లో ఉన్నాను సార్. బ్రహ్మాండంగా ఆ రోజు అసోసియేషన్ అనంతరంలో ఉండేది, నేనున్నాను, మా టీం ఉండేది. అంటే అసోసియేషన్ స్థితి ఏ విధంగా ఉండేది అంటే, ఆ రోజుల్లో ఉన్న గవర్నమెంట్లో ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఏది నేను మాట్లాడేది 2004 కన్నా ముందు. అంటే అసోసియేషన్కు పోలీసుకు అంత తక్కువ విలువ ఉండేది. ఆ తర్వాత 2004 తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి, చాలా ఇంపార్టెన్స్ పెరిగింది, అసోసియేషన్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. అప్పుడున్న డీజీలు అంటే మా అసోసియేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ అసోసియేషన్లో సుకుమార గారు, ఆ తర్వాత గిరీష్ కుమార్ గారు, అరవింద్ రావు గారు, యాదవ్ గారు, బాసిత్ గారు, మొహంతి గారు, దెన్ సర్వజిత్ సేన్ గారు, దినేష్ రెడ్డి గారు, అనురాగ్ శర్మ గారు, ప్రస్తుతం ఉన్న మహేందర్ రెడ్డి గారు, ఎవరైనా కూడా అసోసియేషన్ పట్ల చాలా అంటే పోలీస్ సమస్యలు, పోలీస్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఫోకస్ చేసి బాగా సపోర్ట్ చేయడం జరిగింది. అసోసియేషన్ అంటే ఇవాళ మంచి సంఘటన కూడా చెప్పాలా, చెప్పక తప్పదు. 2004 మరి భారతదేశంలో ఉన్న పోలీసు అసోసియేషన్స్ ఏ విధంగా ఉంది, వాటి పనితీరు ఏ విధంగా ఉన్నదని ఒక అధ్యయనానికి పోయి రమ్మని చెప్పడం జరిగింది. అప్పుడు అరవింద్రరావు గారు డీజీ గారు, నేను నా టీం తీసుకుని దాదాపు 6 భారత దర్శన్ బై ట్రైన్ పోవటం జరిగింది. దాదాపు 2 నెలలు ఒకసారి. అన్ఫార్చునేట్లీ మేము సిల్చేర్ టు కోహిమా, కోహిమా టు సిల్చేర్ పోతూ ఉంటే, ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదండి, దాంట్లో మా అసోసియేషన్ ట్రావెల్ చేస్తున్న బస్ ఏదైతే ఉన్నదో ఆ ఘాట్స్లో నాగాస్ పట్టుకున్నారు మమ్మల్ని. అంటే ఇట్స్ ఎ స్ట్రేంజ్ ఇన్సిడెంట్. సో అందరినీ బస్సును హైజాక్ చేశారు, మేము కూడా అదే బస్సులో ఉన్నాం. మేము ప్రిపేర్డ్ ఉన్నాం, అంటే పోలీస్ అని ఎక్కడ చెప్పుకోకూడదు, ఈ ఎక్స్ట్రీమిస్ట్ మినాస్ ఉన్నది, మరి పోక తప్పదు మనకు. అక్కడి నుంచి త్రిపుర వచ్చాం, త్రిపుర నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చాం, వెస్ట్ బెంగాల్ నుంచి రిటర్న్ వచ్చాం. అయితే ఆ ట్రావెల్ చేస్తున్న క్రమం లోపల వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటే నేను, తాజుద్దీన్, మా ఇద్దరికే హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది.
అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. మిగతా నలుగురికి పాపం భాష రాదు, దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, హిందీ మాట్లాడలేరు, ఇంగ్లీష్ కూడా అంతంత మాట్లాడలేరు. వాడు మా దగ్గర ఉన్న అసోసియేషన్ మెంబర్ని అడిగాడు. అడిగితే యూఆర్ కమింగ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ అన్నాడు. గోయింగ్ టు వేర్ అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ అన్నాడు. యూ బ్లడీ ఫెలో, యూ బ్లడీ ఇండియన్, యూఆర్ గివింగ్ ట్రిక్కీ ఆన్సర్ టు మీ అని కొట్టడం జరిగింది. మా అసోసియేషన్ మెంబర్ని కొట్టారు. యూ గెట్ డౌన్, వి గాట్ సస్పిషన్ ఓవర్ యూ. అప్పటికే ఆ వారం రోజుల ముందు ఒక జవాన్ అటు పోతూ ఉంటే, ఆ జవాన్ ఆ బస్సులో పోతూ ఉంటే దొరకబట్టి ఫోర్సెస్ అని చెప్పేసి తల దిగటం జరిగింది. సో నేను ఇన్వాల్వ్ అయ్యి కిందికి దిగేసరికి అంతా యూనిఫామ్లో ఉన్నారు. ఎక్స్ట్రీమిస్ట్ యూనిఫామ్, గ్రీన్ ఆలివ్ గ్రీన్ వేసారు వాళ్ళు. వెపన్స్ అన్ని మోడర్న్ వెపన్స్ పట్టుకున్నారు. నేను అప్పుడు దానిలో ఒక పత్రికా విలేకరి మీలాంటి మిత్రుడు, ఆయనతో నేను ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. సీట్లో కూర్చోండి, ఏదో ఎట్లా అవసరం ఉంటుందో అని ఆయనకి చెప్పి కన్విన్స్ చేసి మేము పోస్టల్ డిపార్ట్మెంట్ అని చెప్పుకున్నాం. పోలీస్ కాదు, అప్పుడు మీసాల కొద్ది ఎక్కువ ఉంటే ఇంకా కిందికి దించేసి పోస్టల్ డిపార్ట్మెంట్ అని చెప్పి. అసలు తీరా వెరిఫై చేస్తే ఏంటి అంటే, ఈ బస్సు వాళ్ళకి ఉన్ను వాళ్ళకి ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. ఆ అండర్స్టాండింగ్ వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి వాళ్ళు బస్సును ఆపటం జరిగింది. ఆ తర్వాత ఇతను ఒక్కరిని వదిలిపెట్టుకోండి, మా అసోసియేషన్ మెంబర్ని ఒక్కరిని వదిలిపెట్టుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మామూలు నేను అన్నాను. ఉంచుకుంటే అందరిని ఉంచుకోండి, యాక్షన్ తీసుకుంటే మమ్మల్ని అందరి మీద యాక్షన్ తీసుకోండి, ప్రాణం తీసేస్తే మా అందరి ప్రాణం తీసేసేయండి, కానీ విల్ నాట్ గో అని చెప్పేసి అప్పుడు చెప్తే విలేకరి మీలాంటి మిత్రుడు వాళ్ళని కన్విన్స్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో టూర్కి వచ్చారు అని చెప్పేసి కన్విన్స్ చేయడం జరిగింది. అట్లా లక్కీలీ అసోసియేషన్లో అంత సాహసోపేతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ కొరకు ఇవాళ అసోసియేషన్ బిల్డింగ్ ఉండేది కాదు, ఇంటెలిజెన్స్ క్వార్టర్లో చిన్న క్వార్టర్లో ఉండేది. లైట్ లేకుండా 3 సంవత్సరాలు అసోసియేషన్ గడిపాం. అప్పుడు నగియా గారు, సుకుమార గారు వాజ్ ద డీజీ, నగియా గారు ల్యాండ్ ఆర్డర్లో ఉంటారు. నేను సైఫాబాద్ ఇన్స్పెక్టర్గా ఉన్నా కాబట్టి ఆ సైఫాబాద్ డైలాపిలేటెడ్ కండిషన్లో ఉన్న క్వార్టర్స్ ఉంటే 1000 గజాలు ఇవ్వమని అడిగితే 1000 గజాలు ఇచ్చారు. 1 కోటి రూపాయల భవనం అసోసియేషన్కు నిర్మాణం చేయటం జరిగింది. ఇవాళ ఎవరైతే అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి వీళ్ళందరూ దాని నుండే ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా పోతే కూడా చూడవచ్చు. ఇట్ ఈస్ సింప్లీ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై అస్ బై దట్ టైమ్. ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఈస్ కాంట్రిబ్యూషన్. ఇవాళ కానిస్టేబుల్ని క్లర్క్ స్థాయికి, హెడ్ కానిస్టేబుల్ని సీనియర్ అసిస్టెంట్ స్థాయికి, ఎస్ఐని గెజిటెడ్ చేయడానికి, ఇవన్నీ కూడా రిఫార్మ్స్, సైకిల్ అలవెన్స్ నుంచి పెట్రోల్ అలవెన్స్, 2 యూనిఫామ్స్, పే స్కేల్ లోపల ఎన్హాన్స్మెంటు అప్పుడున్న గవర్నమెంట్తో నెగోషియేట్ చేసి. అంటే ఆ రోజుల్లో ఎట్లా ఉండే అంటే, నేను పిలిస్తే, అంటే మా అసోసియేషన్ పిలిస్తే 3 సార్లు ముఖ్యమంత్రి గారు వచ్చారు, మా అసోసియేషన్ ఆఫీస్కి వచ్చారు. అంటే దట్ వాజ్ ద రిలేషన్ మెయింటైన్డ్ బై ద టైం. సో ఆ విధంగా పోలీస్ అభ్యున్నతి కొరకు చాలా బ్రహ్మాండంగా అసోసియేషన్లో పనిచేయడం జరిగింది. యాజ్ ద జనరల్ సెక్రటరీ, యాజ్ ద గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల్సో, ఐ వర్క్డ్ ఫర్ ద పోలీస్ కమ్యూనిటీ అండి. రామ్ నరసింహారెడ్డి గారికి జీవితంలో మర్చిపోలేని ఒక చేదు అనుభవం, చేదు ఘటన ఉంది సార్? నాకు మ్యారేజ్ అయిన తర్వాత సార్, నేను ఐ వాజ్ పోస్టెడ్ అట్ చర్ల. అప్పుడు ఎక్స్ట్రీమిజం పీక్ స్థాయిలో ఉన్నది. నా భార్య వీణు, అప్పటికి మా సన్ ఇంకా పుట్టలేదు. దెన్ మా సన్ పుట్టాడు, ఆ తర్వాత మా డాటర్ పుట్టలేదు. నా ఆఫ్ కోర్స్ మై సన్ రుత్విక్ రెడ్డి ఈజ్ వర్కింగ్ యాజ్ పైలట్ ఇన్ ఇండిగో. మై డాటర్ శ్రీకరి హ్యాస్ కంప్లీటెడ్ ఎంఏ అండ్ మై వైఫ్ వీణు. సో ఆవిడను నేను ఆ చర్లకు రమ్మని చెప్పాను. మరి జీబులు వాడే పరిస్థితి కాదు, ఏది పరిస్థితి కాదు. యాక్చువల్గా బై ద టైమ్ షీ వాజ్ క్యారీ, ఆ బస్సులో వస్తే అప్పటికి ఆమెకి పరిస్థితి బాగాలేకుండా ఉండే. వీ మిస్డ్ ఏ కిడ్ బై దట్ టైమ్. దట్ వాజ్ ద ఇన్సిడెంట్ రియల్లీ విచ్ వాజ్ సో బ్యాడ్. అండ్ అదేవిధంగా ఇది నా పర్సనల్ లైఫ్. నా జీవితంలో మా నాన్నగారిని కట్టంగూరు రాఘవరెడ్డి గారు ఆయనే అనుకోకుండా 2006లో మరణించడం జరిగింది. మా తమ్ముడు సురేష్ రెడ్డి ఒక యాక్సిడెంట్లో మరణించడం జరిగింది.
అది మీకు బాగా మీకు బాగా డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తుంది. ఫాదర్ది అదే విధంగా అండి, మా బ్రదర్ది కూడా అదే. సంవత్సరం గ్యాప్లోనే ఇద్దరు చనిపోవడం జరిగింది, ఒక ట్రస్ట్ ఫ్లోట్ చేయడం జరిగింది. సో ఇవి దీస్ ఆర్ ద బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ అండి. సార్ మీ టోటల్ మీ సర్వీస్లో మీరు చాలా కేసులు చెప్పారు, చిన్న లీడ్తో దాన్ని ఎలాగ డిటెక్ట్ చేసుకొచ్చామని. చిన్న లీడ్తో ఆ కేసును, ఒక టైలర్ షర్ట్ మీద టైలర్, దాంతో ఒక మటర్ కేసు, డిఫరెంట్ లీడ్స్తో మీరు కొన్ని కేసులు తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆ కేసు నేను డిటెక్ట్ చేయలేకపోయినా అన్న ఒక కేసు ఏమని గుర్తుందా సార్? నాకు అన్సాల్వ్డ్ కేసెస్ 90% సాల్వ్డ్ కేసెస్ సార్. ఆ 10% నేను ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళొస్తే కన్నా మిగిలిపోవాల్సిందే. కానీ అదే మీరు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ చేయలేకపోయాను ఆ కేసులో బాధితురాలకి న్యాయం చేయలేకపోయాను అనేది ఏమైనా గుర్తుందా సార్? 100% అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకున్నాను సార్. ఏదో ఒక రకమైన రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాను సార్. నాకు అన్సాటిస్ఫైడ్ ఇన్సిడెంట్గానైతే ఏ కేసును మిగిల్చకుండా పోయాను సార్. ఆ కేసుల సాల్వేషన్ లోపల, ఆ పనులు చేయడం లోపల నిజంగా చాలా కష్టాలు కూడా ఎదుర్కొన్నాను. విక్టిమ్స్కి సాయం చేసే క్రమం లోపల అటు పొలిటికల్గా కానివ్వండి, ఇటు ఆఫీసర్స్ నుంచి కానివ్వండి చాలా ప్రెజర్ ఎదుర్కొన్నాను. కానీ విక్టీమ్ని ఎప్పుడైనా కూడా సాటిస్ఫై చేసే ప్రయత్నం లోపల ఎప్పుడూ వెనకాడలేదండి. దట్ ఈజ్ మై పర్సనాలిటీ, ఐ కెన్ సే. అట్ ద సేమ్ టైం నా తపన, నా ఆలోచన, సమాజానికి మనం, భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, తల్లిదండ్రుల అనుగ్రహంతో మనం బాగున్నాం, ఇవాళ భగవంతుడి అనుగ్రహంతో ఈ ఉద్యోగం ఇంత దూరం వచ్చాం. సమాజానికి సేవ చేయాలనేది ప్రతి ఒక్క మానవుడి యొక్క లక్ష్యంగా ఉండాలి. ఇవాళ అదే ఉద్దేశంతో, అదే ట్రస్ట్ తోటి నేను మీకు లీడ్ లేకుండా, ప్రశ్నకు సమాధానం లేకుండా అయినా కూడా ఇంకా కంటిన్యూషన్ చెప్తా ఉన్నాను. నా పర్సనల్ లైఫ్లో రామ్ నరసింహ అంటే మీరు ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు అనే మాట మీరు అడుగుతారని నేను భావిస్తూ ఉన్నాను. దానికి తప్పనిసరిగా నేను చేసిన నా దైనందిన జీవితం లోపల వాట్ ఐ హ్యావ్ డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ టైమ్, ఈ 30 ఇయర్స్ లోపల నువ్వు ఏం చేసావు అనే మాట కూడా చెప్తే ఐ హ్యావ్ మై ఓన్ ఆన్సర్. వాళ్ళ విక్టీమ్కి మీరు సాటిస్ఫై చేశారన్నారు, విక్టీమ్ కాకుండా ఎంతమంది విక్టీమ్స్కి నేను ఏమేం చేస్తున్నాను అనేది తప్పనిసరిగా మీకు ఫర్దర్ చెప్పదలుచుకున్నాను. యూ కెన్ ప్రొసీడ్. ఓకే సార్, మీకు నెక్స్ట్ ఏసీపీ తర్వాత ప్రమోషన్, అడిషనల్ ఏసీపీ, నెక్స్ట్ సిఐడికి వచ్చినట్లు, సిఐడిలో మీరు చేసిన కేసులు చెప్పండి. సిఐడిలో సార్ బెస్ట్ కేసెస్ నరేగా కేసు అప్పుడు, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఈ మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన కింద కేసు కర్నూలులో ఉండేయండి. ఇట్ వాజ్ రియల్లీ దాంట్లో అప్పుడు పీడీ, రెస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్, దాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్స్, మేటీస్ వీళ్ళందరూ కలిసి పెద్ద స్కామ్ చేశారు. దాదాపు ఒక, అది జిల్లా మొత్తం తీసుకున్నట్టు అంటే 700 కోట్ల కుంభకోణం అండి. దానిలో దాదాపు ఒక 58 మందిని అరెస్ట్ చేశాను. ఇట్ హ్యాస్ గివెన్ వెరీ గుడ్ సాటిస్ఫాక్షన్. అదే మాదిరిగా పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అండి, ఆ పీజీ ఎంట్రన్స్ టెస్ట్లో ఐ వాజ్ అ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అరెస్టింగ్ ఆల్ ఓవర్ ద, అంటే అప్పుడు ఎన్టీఆర్ ఆంధ్ర యూనివర్సిటీ లోపల వాళ్ళు కండక్ట్ చేశారు, లీకేజ్ ఏర్పడ్డది. ఆల్ ఇండియా బ్రోకర్స్ అందరు ఇన్వాల్వ్డ్ దాంట్లో. సో అందరినీ, దాదాపు ఒక 70 మందిని వరకు అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ప్రధాన సూత్రధారిని కూడా కర్ణాటక నుంచి నేనే పర్సనల్గా పికప్ చేశాను. ఆ రోజు దసరా, ఇప్పటికి కూడా గుర్తుంది. అప్పుడు నా కృష్ణప్రసాద్ గారు, దసరా ఉంది కదా తర్వాత మరి పోతావా అంటే, లే సార్ నాకు వాడు దొరికితే దసరా ఇద్దరు అనుకున్నాను. నిజంగా దసరా రోజు దొరికాడు, ఆ రోజు వర్క్ రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ కేసు. ఇట్ వాజ్ ఎంసెట్ పీజీ మెట్ అది. దాంట్లో ఐ వాజ్ ఇన్స్ట్రుమెంట్ అండి. బై ద టైమ్ గవర్నర్ గారు వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది స్టేట్. ఇట్ హాస్ గివెన్ వెరీ గుడ్ సాటిస్ఫాక్షన్. నాకు మంచి రివార్డ్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇవి, అదే మాదిరిగా మొన్న జరిగిన ఎంసెట్ కేసులో కూడా ఐఎమ్ అసిస్టింగ్ అవర్ ఎస్పీ పరిమళ గారికి అసిస్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ వెరీ గుడ్ కేసు అండి. దాంట్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ఇంతపై మీరు అన్నట్లుగా మీ దగ్గర విక్టిమ్స్కి ఏ విధంగా న్యాయం తీసుకొచ్చారు సార్? ఇప్పుడు విక్టిమ్స్ అనే మాదిరిగా కాకుండా సార్, నేను ఇంతకుముందు చెప్పాను, మా బ్రదర్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ డైట్. మా ఫాదర్ కూడా డైట్. నేను ఒక ట్రస్ట్ ఫ్లోట్ చేశాను సార్, మా కుటుంబానికి సంబంధించిన ట్రస్ట్. దాంట్లో వందలాది మందికి ఇటు వైద్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, కుటుంబపరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి,
సమాజపరంగా గ్రామాల పరంగా కానివ్వండి ఏ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అవుతారు. వాళ్లకు అన్ని రకాల సేవలు నేను చేయగలిగింది. ఇటు ప్రభుత్వం నుంచి వచ్చేటి కానివ్వండి, అటు పర్సనల్కి కానివ్వండి, మన ట్రస్ట్ నుంచి చేయగలిగిన కానివ్వండి, కళాకారులకు కానివ్వండి, చాలామందికి మనం సహాయం చేయడం జరిగింది. ఇవాళ మా నేటివ్ ప్లేస్కి మీరు ఎప్పుడన్నా వెళ్తే తప్పనిసరిగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నా, దయచేసి రండి. సో చాలా ఈ సోషల్ యాక్టివిటీస్లో మా కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. మేమందరం కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తాం. చాలామంది బాధితులకు, అవసరాలు ఉన్న వాళ్ళకు కూడా అన్ని రకాల హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ అంటే జీవితంలో అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన హాబీ ఏది లేదని నేను భావిస్తాను సార్. సార్ ఫైనల్గా చెప్పండి, రామ్ నరసింహారెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత మీ నాన్నగారులాగా వ్యవసాయంలోకి వెళ్తారా, లేదా మీ నాన్నగారులాగా పోలీస్ పట్టేలుగా ఆల్రెడీ పోలీస్ అయ్యారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ సమాజ సేవ చేస్తూ ప్రశాంతమైన జీవితం, అంటే మాది వ్యవసాయ కుటుంబం అని చెప్పాను, మేము వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం. సో గతంలో మాది అదే వృత్తి, ఆ వృత్తిని ఎన్నడూ మరవలేదు. పోలీసులకు వచ్చినా కూడా ఎన్నడూ మరవలేదు. ఉన్న ఊరును కన్నతల్ని మరవద్దు అంటారు. తప్పనిసరిగా వారాంతంలో ఎప్పుడన్నా ఏ సెలవు దినం వచ్చినా కూడా ఊళ్ళో పోయి పనిచేసుకుంటాను హ్యాపీగా. మా ఊరు జనాలతో హ్యాపీగా కలిసి ఉంటాం అందరం కలిసి. ఆ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరితో కూడా మంచిగా కలిసి ఉంటాం. సో వ్యవసాయాన్ని మళ్ళీ ప్రధాన వృత్తిగా తీసుకుంటాను. సోషల్ సర్వీస్ చేయటం అనేది నా ధ్యేయం, దాన్నే ప్రతిపాదికగా తీసుకొని ముందుకు పోవాలి. భవిష్యత్ శేష జీవితం కూడా దానికే అంకితం చేయాలనేది నా ఆలోచన. సార్ ఫైనల్గా డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి అంటే అప్పట్లో ఉన్న పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి, మీరు ఆల్రెడీ కంప్లీట్గా మీరు 31 సంవత్సరాల సర్వీస్ చూశారు, ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వద్దాం అనుకున్న వాళ్ళకి మీ వైపు నుంచి వచ్చే మంచి మెసేజ్ చెప్పండి. సార్ ఇవాళ పోలీసులో పనిచేయటం అనేది ఒక వరం సార్. అంటే దానికి కారణం ఏంటంటే ఏ అధికారి అయినా కూడా, ఇప్పుడు రెవెన్యూ తీసుకున్నా, మిగతా డిపార్ట్మెంట్స్ ఎవి తీసుకున్నా కూడా డైరెక్ట్ వాళ్ళకి కావాల్సిన పనుల కొరకు పబ్లిక్ను యాక్సెస్ ఉంటుంది ఆఫీసర్స్ దగ్గర. కానీ కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతమైనది, వాడికి వ్యక్తిగతమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, అంటే ఒక మనిషి జీవిత మనుగడకు సంబంధించిన సమస్యలను డీల్ చేసే అవకాశం ఉన్న డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో పోలీస్ డిపార్ట్మెంట్, అటువంటి అత్యున్నతమైన డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీగా కానిస్టేబుల్ నుంచి మొదలుకొని డీజీ వరకు ఎవరైనా కూడా పనిచేసే అవకాశం ఉన్నది. ఆ పనిని పవిత్రంగా తీసుకొని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి, నిబద్ధతతోటి పనిచేయాలనే సంకల్పంతో వచ్చేవాళ్లకు తప్పనిసరిగా పోలీసు ఉద్యోగం అనేది ఒక మంచి వేదిక. ఆ సర్వీస్ చేస్తే నీకు మంచి ఆనందం కూడా కలుగుతుంది. కానీ దానికి భిన్నంగా మనం ఆలోచించినట్టు ఏది ఉంటే పోలీసులు కూడా చాలా మంచి, అంటే నీవు తీసుకోవాల్సిన, నీ తెచ్చుకోవాల్సిన పేరు ఏదైతే ఉన్నదో, మంచి పేరు ఏదైతే ఉన్నదో రావటానికి నువ్వు ఒక స్టూడెంట్గా, నువ్వు బయట సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా పోలీసు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని నువ్వు భావిస్తూ ఉన్నావో ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సీనియర్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ తీసుకొని డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్న కానిస్టేబుల్ అయినా హోంగార్డ్ అయినా వాళ్ళ మాటల్ని మనం ఆలకించి విని డిపార్ట్మెంట్లో పరంగా డిపార్ట్మెంట్కు మంచి పేరు తెచ్చే మాదిరిగా, సమాజానికి మంచి పేరు తెచ్చే మాదిరిగా సర్వీస్ చేయాలనేది నా సంకల్పం. అటువంటి వాళ్ళు ఈ పోలీసు వృత్తిని ఎన్నుకున్నట్టయితే వాళ్ళ జీవితంలో బాగా రాణించబడతారని చెప్పేసి నా ఆలోచన. సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో మీ నాన్నగారు కోరిక మీదకి డిపార్ట్మెంట్లోకి వచ్చారు, 31 సంవత్సరాలు సర్వీసులు చేశారు, డిపార్ట్మెంటు మీకేమిచ్చిందండి? సార్ డిపార్ట్మెంట్ నాకేమిచ్చిందనే దానికన్నా డిపార్ట్మెంట్కు మనమేమిచ్చామనేది ఇంపార్టెంట్ సార్. యాజ్ ఏ ఆఫీసర్గా, ఇప్పుడు నాకు ఫ్యూచర్ రిటైర్మెంట్ కూడా ఉంది, యాజ్ ఏ ఆఫీసర్గా నేను ఐ హ్యావ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్స్. ఇవాళ నేను చేసిన సేవలకు గుర్తింపుగా వాళ్ళ డిపార్ట్మెంట్లో దాదాపు నాకు 200 రివార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏపీ సేవా పథకం ఉంది, ఏపీ ఉత్తమ సేవా పథకం ఉంది, ముఖ్యమంత్రి మహోన్నత సేవా పథకం ఉంది, ఇండియన్ పోలీస్ మెడల్ ఉంది. సార్ ఇంతకన్నా ఎక్కువేం కావాలి సార్? డిపార్ట్మెంట్ నీకు ఏమి ఇవ్వాలి సార్? బతకడానికి జీతం ఇచ్చినారు, సమాజంలో ఒక రామ్ నరసింహారెడ్డి అనే పర్సనాలిటీగా నిలబెట్టగలిగింది ఈ డిపార్ట్మెంటే. ఇవాళ ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు,
ఇవాళ నాకు ఇవాళ ఏదైతే ఐడెంటిటీ ఇచ్చిందో కేవలం అది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయటం వల్ల ఇచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్కు నేను మా కుటుంబం తప్పనిసరిగా రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వేదిక అంటున్నారు రామ నరసింహారెడ్డి గారు. మంచి ఉద్దేశంతో రండి, ప్రజలకు నేరుగా సేవ చేయండి, ఆ పేరు మీకు జీవితాంతం ఖచ్చితంగా ఉంటుంది, మీ కుటుంబాలకు కూడా పేరు సేవ ఉంటుంది అంటున్నారు. ఇది వారం రామ నరసింహారెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.